దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి ఆదికాండము మొదటి అధ్యాయం ఆదికాండము మొదటి అధ్యాయము 14 15 వచనాలు నేనే చదువుతున్నాను దయతో శ్రద్ధగా ఆలకించండి బైబిల్ గ్రంథములు చూడగలిగిన అవకాశం ఉంటే బైబిల్లోకి దృష్టి సారించండి దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగా కానియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకాయి ఉండుగా కానియు భూమి మీద వెలుగుచ్చుటకు ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగా కానియు పలికెను ఆ ప్రకారమాయెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా మిక్కిరి గొప్ప పరిశుద్ధ పరమ తండ్రి, నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 3 దినముల సెమినార్లో మా ప్రభువ, గురువారము శుక్రవారము మీరు మాతో ప్రత్యేకముగా, మాతో కూడా ఈ సదస్సులో మీరు ఉండి హాజరై నిలిచి సంచరించి, నీవు బోధకుడుగా గురువుగా ఉపదేశకుడుగా ప్రసంగ పీఠిక మీద నిలిచి మీ దీన దాసుని మరుగుపరచి సమస్త మానవ బలహీనతను మీ కృపచేత కప్పివేసి నాతో మాతో మీరు మాట్లాడిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నీ ప్రజలు నీ పిల్లలు ఆశతో ఆకలితో నీ భోజనం బల దగ్గరికి వస్తూ ఉన్నారు. నేను మేము ఆకలి ఉన్నవారమై నీ బల చుట్టూ చేరాము తండ్రి. నీ పిల్లలము మాకు ఆహారము దయచేయండి. నీ ఉపదేశము మంచు వలె వర్షము వలె ఆకాశము నుండి కురియునుగాక ప్రభువా. భూ సంబంధమైనది కాదు, పర సంబంధమైన స్వరాన్ని మాకు ఇప్పుడు వినబడు చేయండి. ఉరుముదాగు చోట నుండి మీ సింహాసన మధ్యము నుండి మీరు మాతో మాట్లాడి సంభాషించి మా ఆత్మలకు వెలుగు దయచేయమని గ్రహింపు నిమ్మని యేసునామము నా బ్రతిమాలుచు వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, క్రీస్తునందు దేవుడు మనకు సిద్ధపరిచిన రక్షణ సంకల్పము ఎంత విశాలమైనదో, అందులో దేవుడు నియమించిన నిర్ణయించిన నిర్దిష్టమైన ఘట్టములు ఏమిటో మనం అర్థం చేసుకోవడానికి దేవుడు పాత నిబంధనలో సాదృశ్య పాఠములను ఆయన ఉపమానముగా మన కొరకు వ్రాయించి పెట్టాడని ఈ సదస్సులలో మనం ప్రత్యేకంగా నేర్చుకుంటున్న పాఠం. పాత నిబంధనలో ఆయన మనము ఈనాడు పొందుచున్న రక్షణకు పోలికలు వ్రాయించి పెట్టాడు. ఆ పోలికలను పరిశోధించినప్పుడు రక్షణ అనగా ఏమిటో మనకు అర్థమవుతుంది. ఈ పాఠమును మనం మర్చిపోవద్దు. దయచేసి ఆయన మనకు నియమించినటువంటి రక్షణలో 7 ప్రత్యేకమైన నిర్దిష్టమైన మెట్లు ఘట్టములు ఉన్నవని, మజిలీలు ఉన్నవని మనం ప్రభు సన్నిధిలో నేర్చుకుంటూ ఉన్నాం. రక్షణ అనేది 7 మెట్లు కలిగి ఉన్నది. రక్షణానుభవములో 7 ఘట్టములు ఉన్నవి. ప్రారంభ ఘట్టము రక్త ప్రోక్షణకు సంబంధించినదై ఉన్నదని మనం నేర్చుకున్నాం. కారణం ఏమిటంటే ఉపకరణములలో మొదటిది బలిపీఠం, అది రక్త ప్రోక్షణ జరిగించే స్థలం. ఇశ్రాయేలుల యాత్రారంభములో పస్కా బలి ఉన్నది, అది రక్త ప్రోక్షణ ఆచారమై ఉన్నది. పండుగలలో మొదటిది పస్కా పండుగ, మరలా అది రక్తమును ప్రోక్షించే పండుగ. గనుక రక్షణలోని ప్రారంభమెట్టు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన పస్కా గొర్రె పిల్ల అయిన క్రీస్తునాథుని రక్తము మీద ఆధారపడి ఉన్నది. అవర్ సాల్వేషన్ బిగిన్స్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, బట్ ఇట్ డజంట్ ఎండ్ దేర్. రక్షణ రక్తముతో ప్రారంభమవుతుంది కానీ అంతం కావడం లేదు. ఆ పిమ్మట నీటితో అనుబంధము చేయబడినటువంటి ఒక మెట్టున్నది. యాత్రలో 2వ మజిలి ఎర్ర సముద్రమును దాటుట, ఉపకరణములలో 2వది ఇత్తడి గంగాళము, అక్కడ
కాళ్ళు చేతులు యాజకులు కడుక్కొనుట అనే అనుభవం ఉన్నది. అలాగే రెండవ దినమున సృష్టి కార్యక్రమాన్ని చూసినట్లయితే జలములు విభజన జరగడం ఉన్నది. రెండవ పండుగ మనం చూసినట్లయితే పులుపును విసర్జించుట అనే అనుభవం ఉన్నది. ప్రియులారా, ఒక విషయాన్ని నేను మీకు నిన్నటి దినాన మనవి చేయకుండా వదిలేశాను సమయాభావాన్ని బట్టి. సమయం లేక అలాగ దాటవేస్తూ ఉన్నాం ఎన్నో విషయాలు. మజిలీలలో రెండవది, యాత్రలో రెండవ మజిలీ ఎర్ర సముద్రం అన్నాము. దానిని దేంతో పోల్చాం? బాప్తిస్మము. అలాగే పండగల్లో రెండవది ఏంటన్నాము? పులుపును విసర్జించు పండుగ. ఆ పులుపును విసర్జించు పండుగ అనుభవములు, పులుపును మనం ఎలా విసర్జించగలుగుతాం అనే ఒక ప్రాముఖ్య పాఠము నిన్న దాటవేశారు సమయం లేక. ఇంటికి వెళ్ళాక ప్రభు నన్ను కోపడ్డారు. ఒరే, నీ బోడి పెత్తనం ఏంటి? నేను చెప్పమన్నవి చెప్పాలి కదా. అంటే టైం లేదు ప్రభు అంటున్నాను నేను. టైం లేకపోవడం ఏంటా? టైం లేకపోవడం ఏంటి? నేను చెప్పమన్న మాట చెప్పాలి, రేపు చెప్పు అని ప్రభు కోపడ్డాడు. ప్రియులారా, పులుపును విసర్జించాలనే ఆశ తీర్మానము మనకు ఉన్నట్లయితే ఈ పాఠము మనకు తప్పకుండా ఉపయోగపడుతుంది. పాతదైన పులిపిండి, పాపము అనే పులిపిండి, అసత్యం అనే పులిపిండి, వాటిని విసర్జించాలంటే మనము నేర్చుకునవలసిన ఒక ప్రాముఖ్యమైన అనుభవం ఉన్నది. అదేమిటనగా ఇత్తడి గంగాళపు అనుభవం మనకుండాలి. బాగా గమనించండి, ఉపకరణములలో రెండవది ఇత్తడి గంగాళము. ఇత్తడి గంగాళము దగ్గరికి బలిపీఠమును దాటిన పిదప మనము చేరుకుంటాం. ఉపకరణాల్లో మొట్టమొదటిది ప్రత్యక్ష గుడార ఆవరణములు అడుగు పెట్టగానే ముందు తగిలేది బలిపీఠం. అది దాటగానే మనకు ఎదురయ్యేది ఇత్తడి గంగాళం. ఆ ఇత్తడి గంగాళము లోపలికి వెళ్ళవలసిన యాజకులు పరిశుద్ధ స్థలములో పరిచర చేయడానికి వెళ్ళకముందు ఇక్కడ తమ కాళ్ళు చేతులు కడుక్కోవాలి, విధిగా కడుక్కోవాలి. ఈ కడుక్కొనుట దేనికి సాదృశ్యముగా ఉన్నది అని మనం ఆలోచిస్తే ఎఫెసి పత్రిక 5:25-27 ఆ కలిసి ఉన్న భాగములో వాక్యము అను ఉదక స్నానము అని అక్కడ వ్రాయబడి ఉంది. నీరు పరిశుద్ధాత్మతో పోల్చబడింది, పరిశుద్ధాత్మ నీటితో పోల్చబడ్డాడు. అదే సమయములో దేవుని వాక్యము కూడా నీటితో పోల్చబడింది. ఇక్కడ యాజకులు లోపలికి, ఇంకా యాజకత్వ ధర్మములోనికి వెళ్ళకముందు, యాజక పరిచర్యకి ఇంకా పూనుకొనక ముందు, ఉపక్రమించక ముందు, లోపలికి అడుగు పెట్టక ముందు తప్పనిసరిగా వారు ఈ గంగాళము దగ్గర తమ చేతులు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలి. చేతులు పాదములు కడుక్కోకుండా లోపలికి వెళ్ళారంటే తప్పకుండా చచ్చిపోతారు. ప్రిలారా, ఈ ఉదక స్నానము దేవుని వాక్యముతో మనము జరిగించుకునే శుద్ధీకరణమని పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ పూరితుడై వ్రాశాడు. దేవుని వాక్యము మన జీవితంలో అనేక రీతులుగా క్రియ చేస్తుంది. అపవాదితో పోరాడేటప్పుడు ఈ వాక్యమే మన చేతిలో కత్తి, ఖడ్గం. దేవుని వాక్యమే మనకు కేడెము. ఆకలి కొన్నప్పుడు దేవుని వాక్యము మనకు ఆహారం. దేవుని వాక్యము ఈ చీకటి లోకములో నడుచున్నప్పుడు మనకు త్రోవ చూపు, దీపము. దేవుని వాక్యము మన జీవితంలో అనేక రీతులుగా కార్యం చేస్తుంది. అదే సమయములో మన జీవితంలో కొన్ని మరకలు, కొన్ని కల్మషములు ఉన్నప్పుడు మనల్ని కడుగునటువంటి ఉదకము, జలము, నీరు దేవుని వాక్యమై ఉన్నది. శిలువ రక్తముతో శుద్ధీకరించబడుట వేరు, వాక్యముతో శుద్ధీకరించబడుట వేరు.
రక్త శుద్ధీకరణ ఉండాలి వాక్య ఉదక స్నానం కూడా ఉండాలి వాక్య ఉదక స్నానం అనగా ఏమిటనగా వాక్యమును చదువునప్పుడు మన ప్రవర్తన దాని ప్రకారం ఉన్నదా లేదా అని మనము చూచుకొనుట 119వ కీర్తన 9వ వచనము చూడండి దయచేసి యవనులు దేనిచేత తమ నడత శుద్ధిపరచుకొందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా మనం ఏమి చేస్తున్నా దీనికి లేఖనం ఒప్పుకుంటున్నదా అనే ప్రశ్న మనకు మనం వేసుకోవాలి వాక్యమును చదవాలి మన జీవితమును ఆ వాక్య కాంతిలో పరీక్షించుకోవాలి ఎప్పుడైతే వాక్య వెలుగులో మన ప్రవర్తనను చక్కదిద్దుకుంటూ ఉంటామో మనలోని కల్మషములు దేవునికి భిన్నమైన విరోధమైన అభిప్రాయములు మార్గములు వాటద్రవ్య తొలగిపోతూ ఉంటాయి చాలా మంది వాక్యమును ఆహారముగా స్వీకరించడం నేర్చుకున్నారు గాని వాక్యముతో కడుక్కోవడం నేర్చుకోలేదు చాలా మంది క్రైస్తవులకు వాక్యము ఆహారమే దాని ఇంకా ఉదక స్నాన అనుభవములోనికి రాలేదు నీవు వాక్యమును ఉదక స్నానములోనికి వస్తే తప్ప నీలోని ప్రాచీన స్వభావము నీలో నుండి తొలగిపోదు వాక్యమును ఉదక స్నానములోనికి వస్తే తప్ప నీలోని అసత్యము అనే పులుపు తొలగిపోదు చాలా మందిలో పాపము జారత్వము ఇతర వ్యసనములు దురలవాట్లు తొలగిపోతాయి గాని అసత్యము అనే పులుపు అలాగే పర్మనెంట్ గా ఉండిపోతుంది కారణం ఏమిటంటే మన ప్రవర్తన వాక్యము చేత మనము జాగ్రత్తగా పరిశీలించుకున్నట్లు మన నమ్మకములను విశ్వాసములను సిద్ధాంతములను కూడా ఎప్పటికప్పుడు వాక్యము ద్వారా మనం పరిశీలించుకోవాలి దేవుని వాక్యము చదివి నా ప్రవర్తన ఇలా ఉన్నదా అని చూసుకున్నప్పుడు మన ప్రవర్తన పరిశుద్ధమవుతుంది వాక్యమును చదివి నా సిద్ధాంతము బైబిల్ ప్రకారం ఉన్నదా అని చూసుకున్నప్పుడు మనలోని అసత్యం అనే పులుపు పారిపోతుంది ఈ ఉదక స్నానము మనము మన జీవితంలో అనుభవించాలి అప్పుడు మాత్రమే మనం పులుపును తీసి పారవేయగలుగుతాం లేకపోతే ఏదో ఒక రూపేణ పులుపు నీలో ఉండిపోతుంది నీ జీవితము దేవుని చేత విసర్జింపబడుతుంది ఎవరి నివాసముల్లో పులుపు కనబడును వాడు ఇశ్రాయేలులో ఉండకుండా కొట్టివేయబడును ప్రాచీన స్వభావం అనే పులుపు నీలో ఉండొచ్చు పాపపు అలవాట్లనే పులుపు ఉండొచ్చు లేక అబద్ధ బోధలనే పులుపు నీలో ఉండవచ్చు ఏ పులుపైనా సరే నీలో ఉంటే నిన్ను తన సంఘములో ఉండకుండా దేవుడు కొట్టేస్తాడు జాగ్రత్త ఇశ్రాయేలులో ఉండకుండా దేవుడు నిన్ను పెరికి వేస్తాడు ఈ పులుపు విషయం మనం జాగ్రత్త పడదాం పరిసయ్యుల బోధ అను పులిపిండి విషయంలో మనం జాగ్రత్త పడదాం దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా హల్లెలూయా ఇది మొదలుకొని మనము దేవుని వాక్యమును పరిశోధించేటప్పుడు మనలోని పులుపు విషయములో మనము స్నానం చేయనట్లుగా దేవుడే మనకు జ్ఞానం అనుగ్రహించునుగాక ఈ రెండవ మెట్టు దాటిన పిదప ప్రథమ ఫలముల పండగను గూర్చి మనం అనేక విషయాలు నేర్చుకున్నాం మూడవ ఘట్టములో ఫలించే అనుభవం ఉన్నదని క్రీస్తు శరీర రక్తములను ఆహారముగా తిని జీర్ణించుకొని ఆయనను బట్టి బ్రతికే అనుభవం ఉన్నదని అనేక విషయాలు నిన్న మనం నేర్చుకున్నాం దాంతో రక్షణ పండుగ అయిపోయింది ఏడు పండగలను మూడు భాగములుగా చేశాడు లేవియా కాండం 23లో ఏడు పండగలున్నవి వాటిని ద్వితీయోపదేశ కాండం 16:16లో మూడు పండగలుగా విభజన చేశాడు మొదటి మూడు కలిసి రక్షణానుభవ పండుగ అన్నాం నాలుగవది 1 పరిశుద్ధాత్మతో మనకుండే అనుభవములను గుర్చిన పండుగ అని మనం చెప్పుకున్నాం ఆఖరి మూడు కలిసి ఒక మూట కట్టాడు మళ్ళీ రాకడ సిద్ధపాటు పండుగ అందులోకి మనం వెళదాం వెళ్ళకముందు ఈ నాలుగవ మెట్టు మీద ఉన్న మరికొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం
నిన్న రాత్రి కాలం నాలుగవ పండుగ పెంతకోస్తు పండుగని అది పరిశుద్ధాత్మ నింపుదల పండుగని మనం చెప్పుకున్నాం మన జీవితములో పరిశుద్ధాత్మ కార్యము జరుగుట కంటే ఆనందము ఇంకొకటి లేదు దేవునికి స్తోత్రం కలుగును గాక పండుగ అంటే ఆనందం అన్నాం కదా ఇవన్నీ ఆనందములు ప్రియులారా యేసు రక్తము నన్ను కప్పి ఉన్నది యేసు రక్తము నా మీద పూయబడినది దేవుని ఖడ్గము నా మీద నుండి దాటిపోయినది అనే సాక్ష్యం మనం కలిగినప్పుడు అది ఒక మహా గొప్ప ఆనందకరమైన అనుభవం పాత పాట ఒకటి ఉంది చూసారా నా సంకటములన్నయు తీరిపోయే సంహార దూత నన్ను దాటిపోయి దేవునికి స్తోత్రం కలుగును గాక గొర్రెపిల్ల విలువైన రక్తములో కడుగబడి నేను రక్షణ పొందితి దేవుని ఖడ్గము మన మీద నుండి దాటిపోయినప్పుడు నీకు ఆ సంగతి హృదయములో తెలిసినప్పుడు చెప్పన సత్యమైన మహిమాయుక్తమైన ఆనందం నీకు కలుగుతుంది రెండవది నీ జీవితములో పాపము అసత్యం అనేది పూర్తిగా తొలగించబడినప్పుడు అది ఒక మహా ఆనందం ప్రియులారా పరిశుద్ధత ఒక పండుగ ఒక విషయాన్ని మీకు మనవి చేస్తాను గమనించండి విశ్వాసిలో పాపము ఉండునా ఉండదా పాపము జరగడానికి అవకాశం ఉన్నదా లేదా తప్పకుండా ఉన్నది గాని విశ్వాసి ఒకవేళ పాపము చేయవచ్చునేమో గాని ఆ పాపములో అతడు ఆనందించలేడు ఎ బిలీవర్ కెన్ నెవర్ బి హ్యాపీ ఇన్ సిన్ ఎ బిలీవర్ కెన్ నెవర్ ఎంజాయ్ సిన్ పాపము నీ ద్వారా జరిగితే నీకుండే సమాధానం వెళ్ళిపోతుంది నీ హృదయం అంతా అల్లకల్లోలితమవుతుంది వేదనామయమైపోతుంది నీకు నిద్ర పట్టదు నవ్వలేవు నీ ముఖం మీద చిరునవ్వు మటుమాయమైపోతుంది విశ్వాసి పాపములో పడినప్పుడు అతనికన్నా దుఃఖితుడు అతనికన్నా వేదనామయుడు ఇంకొకడు ఉండడు క్రీస్తు రక్తంలో కడగబడని వాడు పాపము చేసి ఆనందిస్తాడేమో కానీ రక్తము చేత కడగబడిన వాడు పాపము జరగకుండా చూసుకుంటాడు ఒకవేళ జరిగితే ఎవడో గద్దించక ముందు వాడు తనంతట తానుగా గుండె పగిలి రోధిస్తాడు నీ ద్వారా తప్పు జరిగినప్పుడు నీకు ఏడుపు వస్తుందా లేక సంబరంగా ఉందా దిస్ డిసైడ్స్ వెదర్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ నీవు దేవుని కుమారుడివో కాదు ఈ ఒక్క పాయింట్ కాడ తేలిపోతుంది తప్పులు చేసి సంబరపడుతున్నావా లేక అయ్యో నా వల్ల పాపము జరిగిందని వేదన పడుతున్నావా పంది బురదలో పడుతుంది గొర్రెపిల్ల కూడా పడవచ్చు గొర్రెపిల్ల చిమ్మ చీకట్లో నడుస్తూ ఏదో ఒక రాయి అడ్డు తగిలి ఆ డ్రైనేజ్ కాలువలో పడిపోయింది అనుకోండి గొర్రెపిల్ల అలాగూ పడదు అని ఏమైనా గ్యారంటీ ఉందా లేదు పడవచ్చు చూసుకోకుండా పడిపోవచ్చు కానీ అందులో పడగానే గొర్రెపిల్ల ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేద్దామానని ప్రయత్నం చేస్తుంది బయటకు వచ్చేసేదాకా దానికి నెమ్మది ఉండదు వచ్చిన తర్వాత కూడా ఆ కంపునంతా ఏమండి ఆ చెట్టుకు ఈ గట్టుకు గోడకు రుద్దేసి అది సాధ్యమైనంతగా వదిలించుకున్నదాకా దానికి నెమ్మది ఉండదు అలాగే ఓ పంది ఉందనుకోండి అదే మార్గంలో వెళుతూ పంది చూసుకోకుండా డ్రైనేజీ కాలువలో పడిపోయింది అప్పుడు పంది ఏం చేస్తుంది ముందు కాళ్ళు రెండు పైకెత్తి హల్లెలూయా దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు నేను అడుగుదానికంటే ఊహించడానికంటే అధికమైన కంపు నాకు దేవుడు ప్రసాదించను కదా ఏమి ఆనందము అని అందులో ఇంకా మునకలేస్తూ ఉంటుంది అది బయట పోతావు అనుకోదు ఆహా ఏం ఛాన్స్ దొరికింది గురువు అనుకుంటుంది విశ్వాసీ పాపం చేయొచ్చు అవిశ్వాసి కూడా పాపం చేయొచ్చు కానీ ఎవరియందు దేవుని రక్షణ కార్యము జరిగినదో
వారు పాపము చేసినప్పుడు ఆనందించలేరు. యూ మే కమిట్ సిన్ బట్ యు విల్ నాట్ ఎంజాయ్ సిన్. నువ్వు ఎంజాయ్ చేయండి, ఎందుకు చేస్తావు మరి, తెలివి తక్కువతనం కాదు. నీకు ఏదన్నా సంతోషం ఉండేదైతే చెయ్యి. ఏమండి, నీకే వేదన కలిగించేది, నీకు బాధ కలిగించేది ఎందుకు చేస్తావు నువ్వు? అందుకే దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రపరుచుకొను కనుక వాడు పాపము చెయ్యడు. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. దయచేసి మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం, మొదటి యోహాను 5వ అధ్యాయం 18వ వచనం అండి. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు పాపము చెయ్యడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను ఏం చేసుకుంటాడు, ఎందుకు భద్రం చేసుకుంటాడు? ఒకసారి ఎప్పుడో చూస్తాడు, వాడు చేసి చూద్దామని మైండ్ ఉంటుంది రక్షణ పొందిన కొత్తలో. ఏమండి, నూతనముగా రక్షణ పొందినప్పుడు అయ్యేముందిరే ఆ మాత్రం తప్పు చేయని వాడు ఎవడో ఒకసారి చేసి చూద్దామని అనుకుంటారు కొంతమంది. ఒకసారి చేశాడు అనుకోండి చేతులు కాల్చుకుంటాడు, ప్రభు అతనితో మాట్లాడడం మానేస్తాడు, ప్రార్థన చేయలేడు, మనశ్శాంతి ఉండదు, జీవితం అంతా నరక ప్రాయం అయిపోతుంది. అప్పుడు మళ్ళీ మొరపెట్టుకుంటాడు. ఇంత వేదన అనుభవించాక రెండవసారి ఎవడైనా గురువు కాస్త పాపం చేసి వద్దా రమ్మంటే, నేను రాను బాబు, మళ్ళీ ఆ బాధ నేను పడలేను, నువ్వెళ్ళు నాకు వద్దురా బాబా బాధ అంటాడు. ఎందుకనగా పాపము చెయ్యుట విశ్వాసికి ఎప్పుడూ ఆనందదాయకం. పాపం అనేది మనకు దుఃఖకరము, పరిశుద్ధతే ఆనందకరం. దేవునికి స్తోత్రం కలిగినగా. యు ఆర్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్ వెన్ యు ఆర్ ఎ హోలీ మ్యాన్. నీవు పరిశుద్ధునిగా ఉన్నప్పుడు ఆనందభరితుడివి, నీవు పాపము చేసినప్పుడు నీకన్నా వేదనామయుడు ఉండడు. గనక మనకు ఏది ఆనందం కలిగిస్తోందో అదే మనం చేద్దాం, అదే పొంగని రొట్టెలా అందుగా. క్రీస్తు రక్తము చేత కడుగబడుట ఒక గొప్ప ఆనందం. నా ఎరుకలో నాకు తెలిసినంత వరకు నేను ఏ తప్పు చేయలేదు అనే సాక్ష్యము కలిగి ఉండుట రెండవ మహదానందం. దేవునికి స్తోత్రం కలిగిందిగాక. ఆ సాక్ష్యం కలిగి ఉండాలి. ఎవడైనా ఎవరైనాగాక నాకు తెలిసి నేను తప్పు చేయలేదంతే. ఆ సాక్ష్యము నీకుంటే, నాకు తెలియకుండా ఇంకేదన్నా ఉన్నదో నాకు తెలియదు, నేను ఎరిగినంత వరకు నేను తప్పు చేయలేదు, నాలో ఏ రకమైన పులుపు లేదు, ఇంకేదన్నా తెలియకుండా ఉంటే రేపు దేవుడు బయలుపరిస్తే అది కూడా తీసేసుకుంటాను. ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు అన్ని విధముల పులుపుల నుంచి నేను దూరం అయ్యాను. దేవునికి ఇష్టము కానిది నాయందు ఏది లేదు అనే సాక్ష్యము నీ మనస్సాక్షి ఇవ్వగలిగితే అంతకన్నా మహానందము లేదు. ఇది అనుభవిస్తే తప్ప అర్థంగా, నువ్వు అనుభవిస్తే అర్థం చెప్తున్నాను. ఇది ఎంత మహానందమో నీకు అర్థం కావాలంటే నీ పులుపు తీసేసుకోవడం ప్రారంభించు. పులుపు తీసేసుకున్న కొద్ది రక్షణానందం అధికమవుతుంది. దేవునికి స్తోత్రం కలిగిందిగా. హల్లెలూయా. చాలా మంది రక్షింపబడ్డారు కానీ ఆనందం లేదు. ఎప్పుడు ఏడుమ్మకాలే, వాళ్ళ ముళ్ళెంత ఎవడో తినేసినట్టు. ఏమండి, సియోనుకు తిరిగి వచ్చిన వారిని ప్రభువు మరలా రప్పించినప్పుడు మన నాలుక ఆనంద గానముతో నిండెను, మన నోటి నిండా నవ్వుండెను. దేవునికి స్తోత్రం కలిగిందిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, రక్షింపబడి కూడా రక్షణ ఆనందము లేని వారిని నేను చూశాను. దే ఆర్ సేవ్డ్ ఆఫ్ కోర్స్ బట్ దే డోంట్ హ్యావ్ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. ఎందుకంటే ఈ పులుపు విషయం వాళ్ళకి తెలియదు. పాపం నీ ఎరుకలో, నీ సాయశక్తులో, నీలోని పులుపును నిర్మూలన చేయడానికి నీవు ప్రయత్నం చేయి. పులుపు తగ్గిన కొలది అంతరంగములో ఆనందం ఎక్కువవుతుంది. సంపూర్ణ పరిశుద్ధత నీవు సాధించినప్పుడు పరిపూర్ణ ఆనందాన్ని కూడా సాధిస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
ప్రిలారా వీటన్నిటికంటే ఇంకా అధికమైన ఆనందము దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. వీటన్నిటికంటే అధికమైన ఆనందము పరిశుద్ధాత్మ నింపుదల. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ నింపుదలను గూర్చి ఒక మాట మనం చూద్దాము. 45వ కీర్తనలోనికి రండి దయచేసి. 45వ కీర్తన 7వ వచనం చదవండి దయచేసి. నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించుచున్నావు. ఆయన దేవుడు నీ దేవుడే. నీ చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా ఏ తైలముతో? ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. పరిశుద్ధాత్మ తైలమును లేఖనము ఆనంద తైలమని పిలుస్తోంది. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా హల్లెలూయా. ఆత్మాభిషిక్తుని కన్నా ఆనంద భరితుడు ఎవ్వడూ లేడంతే. ఆత్మతో అభిషేకించబడిన వాడు చెరసాలలో కూడా నాట్యమాడి గానం చేయగలడు. ఆత్మతో నింపబడిన వాడు ఒంటి మీద గాయాలు నెత్తురు ఓడుతున్నా చిరునవ్వు నవ్వగలడు, స్తుతించగలడు, పాటలు పాడగలడు. ఆత్మతో నింపబడిన వాడిని ఏడిపించే శక్తి ఈ లోకపు శ్రమలకు లేదంటే. దేవునికి స్తోత్రం కలిగినట్టు. హల్లెలూయా ప్రియులారా. పరిశుద్ధాత్మ తైలం పేరు ఆనంద తైలం. ఈ ఆనందం వద్దంటున్నారు ఎందుకో నాకు అర్థం కాదు. ఆత్మ నింపుదలలో ఉన్నటువంటి శక్తి అనుభవించిన వాళ్ళకి తెలుస్తుందండి. అది వాదించాల్సింది కాదు, పొందాల్సిందది. బేతాళజాన్ గారు రాశారు కదా, పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా ప్రబలంబైన మేలిట అన్నారు. ఏమండి పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా? నీకు 10 కోట్ల రూపాయలు లాటరీలో తగిలిన దానికంటే పరిశుద్ధాత్మ పొందడమే గొప్పది. దేవునికి స్తోత్రం కలిగింది కానీ. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా ఈ పరిశుద్ధాత్మ నింపుదల అనే అనుభవం రక్షణ మెట్లలో ఎన్నవది మెట్టది? 4 మాత్రమే సుమా. ఇక్కడ పరిశుద్ధాత్మను నమ్మువారు కొందరున్నారు, నమ్మని వారు కొందరున్నారు. లోకంలో ఇద్దరూ నేర్చుకోవలసిన పాఠాలున్నాయి. పరిశుద్ధాత్మాభిషేకం పొందాలి అని నమ్మే సంఘాలు ఉన్నాయి, వాళ్లకు ఒక ప్రాముఖ్య పాఠం. పరిశుద్ధాత్మ అభిషేకం అక్కర్లేదు అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఒక ప్రాముఖ్యమైన పాఠం ఉంది. పరిశుద్ధాత్మ అక్కర్లేదు అనుకున్న వాళ్ళకు ఒక పాఠం ఏమిటో చెప్పనా? పరిశుద్ధాత్మ నాకు అక్కరలేదు, రక్షణ పొందాను కదా, పరలోకం వెళ్ళిపోతాను అనుకున్న వాళ్ళు నేర్చుకోండి. రక్త ప్రోక్షణమేమో మొదటి మెట్టు, నువ్వు పరలోకానికి ఎత్తబడమేమో 7వ మెట్టు. మధ్యలో నీవు తప్పించుకోవడానికి వీలు లేకుండా ఆత్మానుభవం ఆత్మ నింపుదల 4వ మెట్టు. 1 నుండి 7 మీదకి దాటుదామని అనుకోబాక. నేను ఒక మెట్లు ఎక్కుతున్నాను అనుకోండి, మేడ మీదకి వెళుతున్నాను, మెట్లు మర్యాదగా ఎక్కాలి కదా. ఏమండి మొదటి మెట్టు మీద కాలు పెట్టి 1 అంగలో 7వ మెట్టు మీద అలా దూకుదామనుకుంటే గ్యారంటీగా నడ్డి విరుగుతుంది. జాగ్రత్తగా ఎక్కాలి. 1వ మెట్టు 2వ మెట్టు 3వ మెట్టు 4వ మెట్టు దేవుడు నియమించిన మెట్లు, అది దాటుకొని పోదామని దుష్టబుద్ధి నీకెందుకు? ఎక్కడాదు మర్యాదగా. రక్తముతో ప్రోక్షింపబడ్డానికి నాకేం అక్కర్లేదు అనుకునే వాళ్ళ కొరకు పాఠం ఏంటంటే, రక్షణ పండుగ మొదటి మెట్టు, తరువాత పరిశుద్ధాత్మ పండుగ 4వ మెట్టు, ఆ పిమ్మట ఎత్తబడుట 7వ మెట్టు. పరిశుద్ధాత్మ అవసరమని నమ్మే వాళ్ళ కొరకు కూడా ఒక పాఠం ఉంది. అదేమిటంటే, నీవు పరిశుద్ధాత్మను పొందావు చాలా సంతోషమే, కానీ అంతటితో నీ ఆత్మీయ యాత్ర ఆగిపోలేదు. ఆ తర్వాత కూడా బోళ్ళు మెట్లు ఉన్నాయి సుమా. పరిశుద్ధాత్మ పొందిన వారు అన్య భాషలు మాట్లాడేవారు, 4 స్వస్థతలు జరిగించేవారు, 4 ప్రసంగాలు చేసేవాళ్ళు. అయిపోయిందిగా ఆత్మ పొందేశాను, దర్శనాలు వచ్చినాయి, భాషలు వచ్చినాయి, ఇక నేను పరిపూర్ణుడైపోయాను అనుకుంటారు.
బ్రదర్ మీరు కాస్త మార్చుకోవాలండి నేర్చుకోవాలండి ఇంకా మార్చుకోవడం ఏంటి భాషలు మాట్లాడుతుంటే ఒంట్లో భయం లేకుండా మాట్లాడతావు అన్ని భాషలు వచ్చినాయి తెలుసా అంటే అన్ని భాషలు వచ్చినాయి కనుక దేవదూత గబ్రియల్ అయిపోయాడు అన్నమాట ఇక ఓ కెరూబు ఓ సెరాఫ్ ఇక మళ్ళీ మనం నేర్చుకున్న దేవులు ముదిరిపోయారు అయిపోయింది అన్య భాషలు వచ్చినంత మాత్రాన నీవు పరిపూర్ణమైనట్లు అర్థము కాదు ఆత్మాభిషేకం అత్యవసరమే కానీ అది ఆఖరి మెట్టు కాదు దేవునికి స్తోత్రం కలుగును కానీ ఆత్మాభిషేకం పొందని వాళ్ళేమో పొందండి పొంది సతికల పడ్డ వాళ్ళేమో లేచి నడుము కట్టుకుని మళ్ళీ యాత్రకు ప్రారంభించండి దేవుని స్తోత్రం కలుగును కానీ పొందని వాళ్ళు పొందాలి కూటాల్లో ఇదివరకే పొందిన వారు లేచి మళ్ళీ నడక సాగించాలి ఎక్కాల్సిన మెట్లు బోళ్ళు ఉన్నాయి ఇంకా పరిశుద్ధాత్మాభిషేకం ఎందుకు అవసరమో ఇద్దరికి చెబుతున్నాను ఐదవ మెట్టు ఆరవ మెట్టు ఐదు ఆరు ఏడేమో ఎత్తబడ్డం అన్నాను కదా ఏడవ మెట్టు మీద ఎత్తబడుట దానికంటే ముందు బూరల పండుగ ఉంది ప్రాయశ్చిత్త అర్ధదీరం ఉన్నది ఆ రెండు అనుభవాలు నువ్వు పొందాలంటే ఆత్మ నింపుదల నీకు అవసరం ఆత్మతో నింపబడకుండా నీవు బూరల పండుగ జరిగించలేవు పరిశుద్ధాత్మ పూర్ణుడివి కాకుండా నువ్వు ప్రాయశ్చిత్తార్థ దినం జరిగించలేవు ఆత్మతో నింపబడకుండా నీవు ఐదవ దినపు సృష్టి అనుభవంలోకి రాలేవు ఆత్మతో నింపబడకుండా నీవు యాత్రలో మందసపు అనుభవంలోకి రాలేవు దేర్ ఇస్ లాట్ మోర్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ అండ్ లెర్న్ ఆఫ్టర్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ పొందిన తర్వాత అవతల ఎంత శాస్త్రం ఉందో తెలుసా ఆ ముందు విన్న దానికంటే 10 రెట్లు ఎక్కువ శాస్త్రం తర్వాత ఉంది గనక పరిశుద్ధాత్మ పొందగానే పరిపక్వమైపోయాను అనుకోబాకండి నీవు పరిపూర్ణుడు అవ్వడానికి రంగం సిద్ధమైందంతే దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా హల్లెలూయా ప్రభునందు ప్రియులారా చాలా ఎదగాలి చాలా నేర్చుకోవాలి ప్రభు రాకడ బహు సమీపమై ఉన్నది ఆయన రాకడ సంగతి అలా వదిలేసేయండి మన పోకడెప్పుడో మనకు తెలియదు యేసయ్య రావాలంటే కొన్ని సూచనలు నెరవేరాలి ప్రభు రావాలంటే కొన్ని సూచనలు నెరవేరనిదే ఆయన రాడు అని చెప్పొచ్చు కానీ మన చావుకో సూచన ఉందా ఏమైనా ప్రభువా నా ప్రాణం పోకొరకు సూచన లేవి అంటే ఓ జరుముఖమా నీకు సూచన ఏంటి నువ్వు కొంతలో కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే నీ తల మీద తెల్లవెంట్రుకలు కనబడ్డప్పుడు నువ్వు పోయేదవు అని అంటా అన్న నల్ల వెనుకలు ఉన్నవాళ్ళు కూడా పోతానే నీకు 60 ఏళ్ళు దాటినప్పుడు పోయేదవు అని ఏమైనా ఉందో 6 ఏళ్ళు కూడా పోతానే ఉన్నారు కనుక మనం పోవడానికి ఏ సూచన లేదు ప్రభు రావడానికి ఒక సూచన ఉంటే తప్ప ఆయన రాలేడని మనం చెప్పొచ్చు లేఖనాలని బట్టి మన ప్రాణం ఇప్పుడే పోవచ్చు రేపే పోవచ్చు కనుక మనము పొందవలసిన అనుభవాలు పొందడానికి మనం వేగిరపడదాం దేవునికి స్తోత్రం కలుగును గాక టైం అంతా వ్యర్థ వివాదాలు లేనిపోని ఉబిసిపోక సోది మాటల కోసం ఖర్చు పెట్టేసి కక్షలతో కార్పణ్యాలతో కొండిములతో అబద్ధ వార్తలతో అసూయ కలహములతో టైం అంతా వ్యర్థంగా గడిపేసి నువ్వు ఎక్కాల్సింది బోళ్ళు మెట్లున్నాయి ఇంకెప్పుడు ఎత్తానాయన నేర్చుకుందామని మనసు లేదు ఎవరి మీద రాయేద్దామని మనసు జాగ్రత్త మనమందరమును మన సొంత జీవితమును గుర్చి జాగ్రత్త కలిగి భారము కలిగి బాధ్యత కలిగి మనము బాధ్యత ఎరిగినటువంటి వ్యక్తులముగా ముందుకు సాగుదాం దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా హల్లెలూయా ప్రభునందు ప్రియులారా ఈ 4వ పండుగలో ఇమిడి ఉన్న విషయాలు ఇప్పుడు చెప్పుకుందాం 5, 6 అన్నాను 7 అన్నాను పెద్ద శాస్త్రం అది ప్రభు నన్ను అనుమతిస్తే ఎప్పటికైనా ఓ గ్రంథం రాస్తాను ఇప్పటి వరకు ఈ గ్రంథం రాయమని ప్రభు నన్ను నాకు చెప్పలేదు కాబట్టి నేను రాయలేదు
అని చెప్తేనే నేను ఏ పనైనా చేస్తాను. కనుక ఆయన చెప్పిన గ్రంథాలు కొన్ని ఉన్నాయి, అవి వ్రాస్తూ ఉన్నాను. ప్రభువు నన్ను ఆజ్ఞాపిస్తే దీని మీద గ్రంథం రాస్తాను. కానీ ప్రస్తుతానికి ఈ నాలుగవ పండుగను మనము కొంచెం లోతుగా అధ్యయనం చేసేటప్పుడు మీరు రాసుకునే ఆ నోట్స్ మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఆ చాట్ జాగ్రత్తగా కాపాడుకోండి. గ్రంథం వచ్చేసింది అనుకోండి, ఇవన్నీ మీకు అవసరం ఉండదు. కానీ అంతవరకు కనీసం ఈ సభల్లో మీకు ఈ నోట్స్ మీకు పనికి వస్తాయి. నాలుగవ పండుగ పరిశుద్ధాత్మ నింపుదల అన్నాను. నాలుగవ పండుగలో పరిశుద్ధాత్మతో మనము నింపబడినప్పుడు ఏమి జరుగును? పరిశుద్ధాత్మను గురించి ఒక సత్యం మనం రెండు విధాలుగా మనం చూడాలి. పరిశుద్ధాత్మ అభిషేకము పొందుటకు అవసరమైన సిద్ధపాటేమి అనేది ఒక ప్రశ్న. ఎలాంటి అనుభవం కలిగి ఉంటే పరిశుద్ధాత్మతో నింపబడవచ్చు అనేది ఒక ప్రశ్న. ఆ అర్హతలన్నీ మనం కలిగి ఉండి ఆత్మను పొందిన పిదప మన జీవితంలో ఫలితాలు ఎలాగుంటాయి? వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ది అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? వాట్ ఈస్ ది అవుట్కమ్? వాట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్? ఆత్మాభిషేకం పొందాలంటే నేను ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది వేరే ప్రశ్న. నువ్వు పొందిన పిదప నీ జీవితంలో ఎటువంటి కార్యాలు కనబడతాయి అది మనకు అర్థమవునట్లు ఈ మిగతా మూడు సాదృశ్యాలు ఉన్నాయిగా. పండగలు తీసుకుంటున్నాం మనం ముఖ్యంగా, దానికి మిగతా మూడు ఏమిటి? సృష్టి ఒక సాదృశ్యం, ఉపకరణములు ఇంకొక సాదృశ్యం, ఆ పిదప యాత్ర మజిలీలు ఒక సాదృశ్యం. సృష్టిలో నాలుగవ దినమున జరిగిన కార్యం, ఉపకరణములలో నాలుగవది మనం చూస్తే ఆ రెండు కూడా వెలుగుతో సంబంధము కలిగిన అనుభవాలు. ఉపకరణములలో ప్రత్యక్ష గుడారములో నాలుగవ ఉపకరణము దీపస్తంభము. దీపస్తంభము యొక్క ఉద్దేశం ఏంటి? దీపస్తంభము యొక్క ఉద్దేశం ఏమిటి? వెలుగుచ్చుటకు దీపస్తంభం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రత్యక్ష గుడారములో అహరోను సేవ చేయుచుండగా, ప్రత్యక్ష గుడారము లోపల అహరోను సేవ చేయుచుండగా, ఆ పరిశుద్ధ స్థలము లోపలికి కిటికీలు వెంటిలేటర్స్ లేవు, మొత్తం డిప్ప బోర్లించినట్టుగా ఉంటుంది ఆ ప్రత్యక్ష గుడారం. కిటికీలు తలుపులేమి లేవు, దానికి చుట్టూలాగిన బోర్లించినట్లు. సూర్యకాంతి లోపలికి వెళ్ళడానికి వీలు లేదు, చిమ్మ చీకటి లోపల. మేక వెన్నుకలు, మేక చర్మములు, సముద్ర ఆ వత్సల తోళ్ళు, నీలధూమ్ర రక్తవర్ణములతో వడికిన ఆ నూలుతో వడికినటువంటి ఆ యొక్క తెరలు, తెర మీద తెర, పరదా మీద పరదా, మొత్తం అంతా చిమ్మ చీకటి. ఆ లోపల దీపస్తంభము లేకపోతే వెలుగనేది లేదు. దీపస్తంభము ప్రకటన గ్రంథ పరిభాషలో సంఘమునకు పోల్చబడింది. ఈ ఏడు నక్షత్రములు, ఏడు సంఘముల దూతలు, ఆ ఏడు సువర్ణ దీపస్తంభములు, ఏడు సంఘములు అన్నాడు. ప్రకటన గ్రంథము 1:19-20 వచనాలు మీరు చూసినట్లయితే, ప్రకటన 1:19 చదువమ్మా. నీవు చూచిన వాటి ఉన్న వాటిని వీటి వెంట కలగబోవు వాటిని ఏడు నక్షత్రములను గూర్చిన మర్మములను ఆ ఏడు సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయుము. ఏడు నక్షత్రములు, ఏడు సంఘముల దూతలు, ఆ ఏడు దీపస్తంభములు, ఏడు సంఘములు. దీపస్తంభము వెలుగునిచ్చున్నటువంటిది,
సంఘము దీపస్తంభముతో పోల్చబడిందంటే సంఘం యొక్క పని ఏమిటండి? వెలుగునివ్వాలి, వెలుగునివ్వాలి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు యేసయ్య మత్తయి 5:14 లో. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, దీపస్తంభము గుడారమునకు వెలుగై ఉన్నది. అలాగే 4వ దినమున ప్రభు యొక్క సృష్టి ఏమిటో తెలుసా? ఆయన ఆకాశ మండలమున భూమి మీద వెలుగుచ్చుటకు ఆయన జ్యోతులను నిర్మించాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. 7 పగటిని పెద్ద జ్యోతిని, 7 రాత్రిని చిన్న జ్యోతిని, నక్షత్రములను 4వ దినమున ఆయన సృజించను. ప్రియారా, 7 దినాల ఆ సృష్టి కార్యక్రమమును మనం గమనించినప్పుడు ఒక విడ్డూరమైన సంగతి కనబడుతుంది, ఆశ్చర్యమైన సంగతి. 3వ దినమున దేవుడు ఏం చేశాడు తెలుసా? మీరు బైబిల్ చూస్తే భూమి మీద ఉన్న జలములన్నీ ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాక. ఆ వెంటనే ఏమన్నాడు? ఆరిన నేలను భూమి అన్నాడు, జలరాశికి సముద్రం అని పేరు పెట్టాడు. ఇదంతా ఎన్నో దినం? 3వ దినములోనే ఆరిన నేలను కనబడజేశాడు, 3వ దినములోనే చెట్లను కూడా మొలిపించాడు. ఆరిన నేలను సృష్టించగానే చెట్లను తయారు చేశాడు, నిర్మించాడు, సృజించాడు. మరి ఆకాశ విశాలమును ఏ రోజు సృష్టించాడు ఆయన? ఆకాశ విశాలములో జ్యోతులు ఎన్నో దినం చేస్తున్నాడు ఆయన. అప్పటిదాకా ఎందుకు ఆగినట్టు? ఎందుకు ఆగాడు అప్పటి వరకును? అసలు ఆ 7 దినాల సృష్టి మీద నాకు, నేను 6 ఇండ్ల బాలుడిగా ఉన్నప్పటి నుండి నాకు పెద్ద ప్రశ్న. నాకు ఎవరు సమాధానం చెప్పట్లేదు. ప్రశ్న అడిగితే చెప్పలేక, ఒరే పెద్దోళ్ళని అలా అడగకూడదు, కళ్ళు పోతాయి అని అలా బెదిరిస్తున్నా. నాకు ప్రశ్న ఏంటంటే, అసలు దేవుడికి 6 రోజులు ఎందుకు పట్టిందని సృష్టి? నేను 6 ఏళ్ళప్పుడు ముందు ఆ ప్రశ్న అడిగా. మా అయ్యగారులు చాలా కోపపడ్డారు నా మీద, ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రశ్నే పట్టలేదు. నాకు పిచ్చి పట్టిందో ఏమో నాకు తెలియదు, కానీ ఇదంతా డిఫెక్టివ్ బ్రెయిన్, ఎవరికి రాని ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఏమండి అసలు దేవుడు అలసిపోతున్నాడు ఏంటండి? ఏకబిగిని ఏకధాటిగా మొత్తం ఒకటే పారాగ్రాఫ్లో మొత్తం కొట్టి పారేసారు అనుకోండి. అంధకారములో వెలుగు కలుగునుగాక, అంధకారంలో వెలుగు ప్రకాశించి పై జలములు కింది జలములు వేరుపడి ఆకాశ విశాలం ఏర్పడి అందులో జ్యోతులు ఏర్పడి మరియు 6 నెలలు కనబడి దాని మీద చెట్లు మొలిసి జలముల్లో చేపలు ఆకాశంలో పక్షులు భూజంతువులు మనిషి కలుగునుగాక. మొత్తం కొట్టి పారేసారు అనుకోండి, అన్నీ కలుగుతాయా కలగవా? కలగవా? దెబ్బలాటకు వస్తాయా? ఏమిటయా పెద్ద మనిషి, నువ్వు అన్ని కలగాలంటే ఏది ముందు రావాలి? ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఇక్కడ, నాకెంత కన్ఫ్యూషను. అన్నీ ఒక్కమ్మడిగా కలుగమంటే ఎట్లా కలుగుతాం మేము? తలుపే వచ్చినది, మేము ఇంత మూక ఉన్నాం, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అని అవన్నీ దెబ్బలాటకు వస్తాయా? అదేదో దమ్ము ఆయాసం ఉన్నట్టు ఒక మాట మాట్లాడి ఊరుకుంటున్నాం. వెలుగు కలుగునుగాక అంతే ఊరుకున్నారు. 24 గంటలు ఏం అనలేదు. ఎందుకు? నాకున్నంత వాటి లంగ్ పవర్ ఆయనకి లేదేంటండి? నేనే 4 గంటలు వాక్యం చెబుతున్నాను. మొత్తం ఒకటే రోజు ఎందుకు చేయలేదు? అంటే చేయలేదంటే అలా అడగకూడదు. ఎర్రమరి ప్రశ్నలో అదవా లోపలికెళ్ళ అని ఎందుకు? ఎవరనైనా సంపభాగం మమ్మల్ని ప్రశ్న, వీడు ఎట్లా పుట్టాడు, వీడికి నెఫ్యూరిటీ సంతానంలా ఉన్నాడే. ఒకరోజు అటు ఒకటే సెంటెన్స్, వెలుగు కలుగునుగాక, అది అలసిపోయినట్టు ఊరుకున్నాడు. ఇక మళ్ళీ ఏమంటలే. 24 గంటలు అయిన తర్వాత ఏమన్నాడంటే,
పై జలములు కింది జలములు వేరు పడునుగాక అని 24 గంటలు రెస్ట్ తీసుకున్నాడు. మళ్ళీ ఎందుకు ఇలా రెస్ట్ తీసుకోవడం? ఒక్కటే దెబ్బకు మొత్తం అంధకారములో వెలుగు ప్రకాశించి పై జలములు కింది జలములు వేరుపడి ఆకాశ విశాలం మేరుపడి అందులో సూర్యచంద్ర నక్షత్రములు కలిగి ఆ పిమ్మట ఆరిన నేల ఏర్పడి చెట్లను మొక్కలను ఆకాశంలో పక్షులు భూమి మీద జంతువులు నీళ్ళలో చేపలు అన్నీ కలుగునుగాక. అంటే ఆయన కలగవా, ఎందుకు అలాగన్నాడు? మరి 6 రోజులు ఏమిటండి? మళ్ళీ దావీదు అంటాడు 33వ కీర్తన 11వ వచనంలో, ఆయన మాట సెలవీయగానే ఆ ప్రకారం ఆయను యెహోవా వాక్కు చేత సర్వ సమూహములన్నీ కలిగి. సరే, అన్ని ఏకబిగిని పలకలేదు, ఒకే రోజు చేయలేదు, దానికి ఒప్పుకున్నాం. ఎందుకో ఒక మర్మం వదిలేద్దాం లేండి. ఇంకో ప్రశ్న, 2వ రోజు ఆకాశమును సృష్టించి దాని 4వ రోజు దాకా ఖాళీగా ఎందుకు పెట్టాడు? ఆరిన నేలను కనబడజేయగానే వృక్షములు మొలిపించినట్లు, ఆకాశ విశాలమును చేయగానే అందులో జ్యోతులు వెంటనే చేయాలి కదా, ఎందుకు ఖాళీగా పెట్టాడు? ఎందుకో ఒక అందుకు ఆయన ఇష్టం, నువ్వెవరు రావడానికి అనేవాళ్ళు. అసలు ఎందుకు భూమిని ఆరిన నేలను వ్యవసాయ యోగ్యంగా ఆయన తయారు చేయగానే వెంటనే వృక్షములు మొలిపించాడు? ఆకాశ విశాలమును ఆయన సృష్టించగానే వెంటనే జ్యోతులు ఎందుకు చేయలేదు? ఎందుకు ఆగాడు 4వ రోజు వరకు? ఈ రెండు విషయాలను బట్టి నా మనసు లేఖనమును మధించడం మొదలుపెట్టింది. అసలు దేవుడు ఏదో పాఠం చెప్తాం అనుకుంటున్నాడు, అది వీళ్ళెవరు వినలేకపోతున్నారు. దేవుడు అక్కడ మన కొరకు ఏదో ఒక పాఠమును పెట్టాడు. అందుకొరకే లేఖనములను పరిశోధించుడి అన్నాడు. లేఖనములను ధ్యానించాలి, పరిశోధించాలి, త్రవ్వాలి, గని త్రవ్వినట్టుగా ప్రతిదీ ఇలాగెందుకు ఇలాగెందుకు అని అడగాలి. వై, ఇలాగెందుకు, ఇంకో విధంగా ఎందుకు చేయలేదు? తర్కించి పరిశుద్ధాత్మ నడిపింపులో మనం పరిశోధన చేస్తే ఎన్నో వజ్ర వైఢూర్యాలు రత్నరాశులు మనకు బైబిల్లో దొరుకుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలా దొరికినా ఇప్పుడు మనం పంచుకుంటున్నాం. ఆ జ్యోతులను నిర్మించుట 2వ దినమున ఎందుకు చేయలేదు, 4వ దినము దాకా ఎందుకు ఆపాడంటే ఇది కారణం. ప్రకాశించుట అనే అనుభవం పరిశుద్ధాత్మ నింపుదలతో సంబంధము కలిగిన అనుభవం. పండుగలలో పరిశుద్ధాత్మను 4వ మెట్టు మీద పెట్టాడు కనుక ప్రకాశించుట అనే ఆ యొక్క ఉపకరణమును 4వ మెట్టు మీద పెట్టాడు కనుక పరిశుద్ధాత్మను పొందనిదే మనం ప్రకాశించలేము కనుక జ్యోతులు అనే ఆ మాట 4వ రోజు రాయించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దట్ ఇస్ ద రీజన్. పరిశుద్ధాత్మ పొందకుండా ప్రకాశించలేము. మరి పరిశుద్ధాత్మ పండుగ అన్నే పండుగ రాశాడు 4వ పండుగ గనక జ్యోతులు 2వ రోజు చేస్తే ఇక పోలిక చెడిపోతుంది. మీకు అర్థమైందా? దీపస్తంభము వెలుగునిచ్చినటువంటి ఉపకరణము, దీపస్తంభాన్నేమో 4వ మెట్టు మీద పెట్టాడు. కనుక జ్యోతులు కూడా ఎక్కడ ఉండాలి? 4వ మెట్టు మీద ఉండాలి. కాబట్టి 2వ రోజు ఏం చేయలేదు. దేవుడు అలసిపోయాడని కాదు, మనకేదో నేర్పిస్తున్నాడు ఆయన. దేవుడు ఏం చేసినా దానికి ఒక అర్థం ఉంది, అది ముందు మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. దేవుడు ఏం చేసినా సరే ఒకరిని క్షమించినా అందులో ఏదో పాఠం నేర్పుతున్నాడు, ఒకరిని క్షమించకపోయినా అందులో ఏదో పాఠం నేర్పుతున్నాడు, ఒకరిని చావగొట్టినా అందులో పాఠం నేర్పుతున్నాడు, ఒకరిని కనికరించినా అందులో ఒక పాఠం నేర్పుతున్నాడు. అసలు దేవుడు మనకు గురువు అండి. ఆయన మాటల ద్వారా నేర్పించిన దానికంటే ఎక్కువ తన చర్యల ద్వారా ఎక్కువ నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే దేవుని క్రియలను ధ్యానించుము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెహోవా నా బలమా, యదార్థ నీ మార్గం.
పవిపూర్ణ యెహోవా జీవము గల దేవా అర్హుడు వివే యెహోవా జీవము గల దేవా అన్య జనులలో ధన్యత చూపుచు అన్య జనులలో హల్లెలూయా స్తుతి గానము చేసేదా హల్లెలూయా స్తుతి గానము చేసేదా యెహోవా నా బలమా యదార్థ ఏ మార్గం యెహోవా నా దీపమును వెలిగించువాడు నా చీకటిని నా దీపమును జలరాశుల నుండి బలమైన చేతితో ఆమేన్ గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా వెలుపల చేర్చిన బలమైన దేవుడు చేర్చిన బలమైన యెహోవా నా బలమా యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మనకున్నటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి ఆశీర్వాదం ఏమిటనగా పరిశుద్ధాత్మతో అభిషేకించబడినవాడు పరిశుద్ధాత్మతో నింపబడినవాడు పరిశుద్ధాత్మతో నడిపించబడుచున్నవాడు ఈ మూడు అనుభవాలు ఉండాలి. గత రాత్రి నాలుగు చెప్పాను. మొదటిదేది పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు దేహములోనికి మనము ప్రవేశపెట్టబడుట being baptized by the Holy Spirit into the body of Christ. That happens to you at the time of conversion. రక్షణ పొందినప్పుడే అప్పుడు నువ్వు భాషను మాట్లాడవు ఏది మాట్లాడవు నీకేది ఉండదు అప్పుడు అప్పుడే నువ్వు క్రీస్తు దేహములో సభ్యుడివి. ఎప్పుడు చేర్చబడ్డావు భాషను మాట్లాడినప్పుడు కాదు. బాగా గమనించాలండి, లేక నువ్వు సరిగ్గా నేర్చుకోకపోతే గందరగోళం అయిపోతాం. అపొస్తలుల కార్యములు 2:42-41 ఏమండి, అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 చేర్చబడిరి. ఆ చేర్చబడుట అనే మాటకు అర్థం ఏంటి? ఏమండి చేర్చబడుట అనే అర్థం ఏంటి? అవతల ఒక విశాలమైన శరీరం ఉన్నది, దాంట్లోకి ఇప్పుడు వీడు కొత్తగా చేర్చబడుతున్నారు. వెన్ దే వర్ బాప్టైజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద వాటర్స్, నీటిలో వారు యేసుక్రీస్తు నామమున బాప్టిజం పొందినప్పుడు అదివరకే ఉన్న శరీరంలో వీళ్ళు ఏం చేయబడ్డారు? దాట్ ఈస్ బాప్టిజం. అయితే అంత మాత్రాన క్రీస్తు దేహములో చేర్చబడ్డంత మాత్రాన అయిపోదు. మనం అభిషేకించబడాలి, మనం నింపబడాలి, మనం నడిపించబడాలి. ఈ మొత్తం నాలుగు అనుభవాలు. ఇప్పుడు మొదటి అనుభవం ఏమో నీకు అది నీకు తెలియకుండా జరిగిపోతుంది, మిగతా మూడేమో నువ్వు కోరుకొని జరిగించుకోవాలి. అందుకే అక్కడ చాలా జాగ్రత్తగా రాశారు చూడండి, అపొస్తలుల కార్యములు 2:38 మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము పొందుడి అనే ఆజ్ఞలు రెండు విషయాల్లో ఇవ్వబడ్డాయి. మారు మనసు పొందుడి, బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుడి అని లేదు. అక్కడ మారు మనసేమో పొందుడి, బాప్తిస్మము
పొందుడి పరిశుద్ధాత్మయో పొందుదురు. చాలా జాగ్రత్తగా రాశాడు దేవుడు. నేను పుస్తకం రాస్తేనే 36 సార్లు చదువుకుంటాను, నేను తప్పు రావద్దని. దేవుడు చూసుకోడా, యెహోవా మాటలన్నీ 7 మారులు కరిగి ఊదబడినంత పుటము వేయబడినంత పవిత్రముడు. దేవుడు అనాలోచనగా ఒక మాట అనేస్తేనే అది మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గారు. అటువంటి పరిపూర్ణుడే ఈ బైబిల్ గ్రంథంలో మాటలు రాసేటప్పుడు 7 సార్లు చూసుకున్నాడంట. మళ్ళీ ఆ సర్వజ్ఞానియే. అందుకొరకే బైబిల్లో ఎక్కడ పొరపాటు ఉండదండి. మనం అనుకుంటాం బైబిల్లో ఇది పొరపాటుగా ఉందని. దానికి అర్థం ఏంటంటే మన బుర్రకాయలో పొరపాటు ఉందని. బైబిల్లో పొరపాటు ఉందని నువ్వు అనుకున్నంత కాలం దానికి అర్థం ఏమిటంటే దేవుని మనస్సుకు నీ మనసు ఇంకా ట్యూన్ కాలేదని అర్థం. అంతవరకే పొరపాటు బైబిల్లో ఉండదు, మన బుర్రకాయలో ఉంటుంది. నా అనుభవంలో నేర్చుకున్నటువంటి పాఠం అది. నేను చాలాసార్లు అనుకున్నాను, దేవుడా ఇలా రాసేవేంటి, ఇలా రాయకపోతే బాగుండు కదా, నాకు అప్పజెబితే ఇంకా బాగా రాసేవానుగా అని చాలాసార్లు అనుకున్నాను. అందుకే రా, నీకు అప్పగించలేదు అన్నాడు ఆయన. నువ్వు అలా రాస్తావనే నీకు అప్పగించలేదు రా బాబు. ఈ మాట నేను నేర్చుకోవడానికి నేను బైబిల్ పఠన 74 సంవత్సరంలో నేను ప్రారంభించాను. అంటే ఇప్పుడు ఎంతకాలం అయింది ఏమండి? 23-24 సంవత్సరాలలో 113 సార్లు ముగించాను ఈ గ్రంథాన్ని. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఒరే బాబు, ఎప్పుడు దేవుడు తప్పు చెయ్యడు, దేవుడు తప్పు పలకడు, తప్పు చెయ్యడు. ఎంతసేపటికి నా అవగాహనలో లోపమే తప్ప దేవునిలో లోపం కాదు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. అది మనకు అర్థం కాలేదు అంతే. అర్థం కాక ఇలాగ డింపీలు కొడుతున్నాం. అర్థమైతే మనం లేడి పిల్లలాగ ముందుకు సాగిపోతాం. దేవుని స్తోత్రం కలిగినగా హల్లెలూయా. దేవుణ్ణి అర్థం చేసుకోకపోతే పోయాం, కనీసం నమ్మే తెలివైన ఉండాలి. ఏమండి అర్థం చేసుకునే తెలివి అందరికీ ఉండదు. దేవదూతలకే అగోచరుడు ఆయన. నాకు అర్థమైనా కాకపోయినా ఆయన పర్ఫెక్ట్ అండి అనుకునే తెలివైన ఉండాలి. యెహోవా యందలి భయభక్తులు జ్ఞానమునకు మూలం. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానము. The real wisdom is having trust and faith in God. Trusting Him is wisdom, not questioning Him, not interviewing or not testing Him in the test tube. పరీక్ష నాళికలో, ఆ టెస్ట్ ట్యూబ్లో, ప్రయోగశాలలో దేవునికి ఇంటర్వ్యూ పెట్టి ఇలాగెందుకు చేశావు, అలాగెందుకు చేశావు, నోరు పూసుకోమంటాడు. ఇలాగెందుకు అడుగుతున్నావు రా నువ్వు, నన్ను నమ్మాలని తెలీదా? నమ్ముటయే జ్ఞానము, భయభక్తి కలిగి ఉండుటయే. నమ్మిన తర్వాత గ్రహింపులు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అండర్స్టాండింగ్ విల్ ఫాలో ద ఫెయిత్. ముందు నమ్మాలి, తర్వాత అర్థం చేసుకోవాలి. అంతేగాని ముందు అర్థం చేసుకున్నాక నీకు ఎప్పటికీ జ్ఞానం అప్పుడు నమ్ముతానంటే ఎప్పటికీ నీకు నమ్మే అవకాశం రాదు. యోహాను సువార్త 6:69 చూడండి. 6:69 కొంచెం నెమ్మదిగా అమ్మా. నీవే దేవుని పరిశుద్ధుడవని విశ్వసించి ముందేం చేశారు? విశ్వసించి ఆ తరువాత ఎరిగి ఉన్నారు. విశ్వసించుట మొదట, గ్రహించుట ఆ పిదప. విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము కానీ గ్రహించుట చేత విశ్వసించుట లేదు మనం. మనిషి ఏమనుకుంటాడు, నాకు అర్థమైతే నమ్ముతానంటాడు. దేవుడు అంటాడు, నువ్వు నమ్మగలిగితే నీకు అర్థం చేయిస్తానంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11:3 చూడండి ఒకసారి. రెండు చదువుకోవచ్చు. చదువు. ఆ తర్వాత విశ్వాసం, రైట్?
చదవము. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని, దృశ్యమైనది కనబడడు పదార్థముల చేత నిర్మింపబడలేదని. దేని వలన గ్రహించుతున్నావు? విశ్వాసము చేత. వి అండర్స్టాండ్ స్పిరిచువల్ థింగ్స్ బై బిలీవింగ్ ద మాస్టర్ అన్కండిషనలీ. బేషరతుగా ఆ విశ్వ గురువును నమ్ముట చేత కొన్ని సంగతులు తర్వాత అర్థమవుతాయి. నువ్వు నాకు అన్ని కరిగించే తర్వాత నమ్ముతారంటే నీ బ్రతుకులు అసలు నమ్మనే నమ్మవు, నమ్మవు అర్థం కాదు. ఇఫ్ యూ వాంట్ టు క్వశ్చన్ గాడ్ అండ్ బీ థరలీ కన్విన్స్డ్ అండ్ దెన్ బిలీవ్ హిమ్, యూ విల్ నెవర్ బిలీవ్ ఇన్ ద లార్డ్ అండ్ యూ విల్ ఎండ్ అప్ ఇన్ అటర్ కన్ఫ్యూజన్. దేవుడు నాకు మొత్తం అర్థమయ్యేటట్టు చెప్పిన తర్వాత అప్పుడు చూస్తాను నమ్మాలో నమ్మొద్దు అంటే, నువ్వు పెద్ద పెద్ద మనిషివి పైన కూర్చున్నా నీ ముందు మూడో క్లాస్ విద్యార్థి దేవుడు నాకు మొత్తం చెప్పు అప్పుడు నమ్ముతాడు నమ్మకపోరా ఎలా అవతలకి వెళ్ళంటాడు. నీవు ఆయన యందు విశ్వసించే ఆపాటి ప్రవేశం నీకు కలిగించుట ఆయన కృప. నువ్వు నమ్మి దేవుడికి మెహర్బానీ చేయట్లేదు, నమ్మనిచ్చి నీకు మెహర్బానీ చేశాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగున్నదా. ఆయన రాజాదిరాజండి, నువ్వే మట్టి పురుగు, నీ బోర్ ఇంటర్వ్యూలేంటి? దేవుణ్ణి నువ్వు పరీక్షిస్తావు. యూ షుడ్ కన్విన్స్ మీ గాడ్. ఇఫ్ యూ వాంట్ టు బిలీవ్, ఇఫ్ యూ వాంట్ మీ టు బిలీవ్ ఇన్ యూ, సీ ఐఎమ్ నాట్ అన్ ఆర్డినరీ ఫెలో. ఇఫ్ యూ వాంట్ మీ టు బిలీవ్ దెన్ యూ హ్యావ్ టు కన్విన్స్ మీ. యూ సీ మెడక తీసుకు అవతలు ఇసిరేస్తాడు ఆయన. నేనే ఒప్పుకోను అట్ట అంటోడిని, ఆయనే ఒప్పుకుంటాడు. బాబు నువ్వు కొంచెం నన్ను కన్విన్స్ చేయటం, నిన్ను కన్విన్స్ చెయ్యను చెప్పాను, గెట్ అవుట్ అంటాను నేనే. దేవుడు ఎలాగంటాడు అలాగే నాయన అసలు ఏమైందో చెప్తావు నన్ను మొత్తం ఆయన నీకు చెప్పి మరి ఇప్పుడు నమ్ముతావు నమ్మవా సార్. కొంచెం నువ్వు నమ్మితే పరలోకాన్ని పిలుచుకుంది, లేకపోతే నాకు జనాభా లేదు అక్కడ అంటాడా? మనము దేవుని ముందు నిలుచు మాట్లాడేటప్పుడు ఆయన లెవెల్ ఏంటో మన లెవెల్ ఏంటో అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలిగినగా హల్లెలూయా. ప్రియులారా, దేవుని నీవు సంపూర్ణముగా నమ్మగలిగి ఆరాధించగలిగినప్పుడు, అర్థము కానప్పుడు కూడా నీవు ఆయన నమ్మగలిగినప్పుడు, నీ మనోనేత్రములు వెలిగించి నీకు దేవరహస్యములన్నీ ఆయన బోధించుట ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు నీ విశ్వాసమును విధేయతను పరీక్షించిన పిదప దేవుని దృష్టికి నీవు యోగ్యుడవు అనుకుంటే నిన్ను విద్యార్థిగా పాదాల దగ్గర కూర్చోబెట్టుకుంటాడు ఆయన. వీరికి నా మీద సరైన గౌరవం లేదు అనుకుంటే తీసవతలు వారేస్తాడు, గెట్ అవుట్, యూ డోంట్ కమ్ టు మై స్కూల్, ఐ డోంట్ టీచ్ యూ ఎనీథింగ్ అంటాడు. కనుక మనం నేర్చుకుందాం, ఆయనను నమ్ముట నా పని, తర్వాత ఆ మార్గములు బయలుపరచుట ఆయన కనికరం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎనీవే ఐ హావ్ డిసైడెడ్ టు ఫాలో హిమ్, వెదర్ ఐ అండర్స్టాండ్ ఆర్ ఐ డోంట్ అండర్స్టాండ్. ఆయన నాకు అర్థమైనా కాకపోయినా ఆయన నేను వెంబడించాలనుకున్నాను. నీకు కనికరం ఉంటే నాకు చెప్పునైనా, నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను నీ బంటుని అనే తీర్మానం కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియులారా, దేవుడు తన గ్రంథములో ఉండే దేవరహస్యములను ఎవరికి తెలియపరుస్తా? తనకి ఇష్టుడైన వాళ్ళకే. దేవునికి ఇష్టులు కావాలంటే విశ్వాసము లేకుండా ఇష్టులై ఉండుట అసాధ్యం. ఏ విశ్వాసము? గ్రహింపు కలుగక ముందున్న విశ్వాసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, గ్రహింపు కలగకపోయినా నేను నమ్ముతాను అనే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవునికి ఇష్టుడు కాకపోతే ఆయన బడిలో కూర్చొనియడు,
దేవ రహస్యాలను మనం గ్రహించలేము. దేవునికి స్తోత్రం. ఎవరా తెలివిగలిగిన రోదనము చేసే స్త్రీ ఎవరు? మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యములో అమరిక మనం గమనిస్తే పరిశుద్ధాత్మ అనుభవముతో సంబంధమున్నటువంటి సకలమైన విషయాలు నాలుగవ మెట్టు మీదనే రాశారు. పరిశుద్ధాత్మ అభిషేకముతో సంబంధమున్న సకల విషయాలు నాలుగవ మెట్టు మీదనే రాశాడు. క్రీస్తు సంఘములకు దేవుడు వేసిన సిద్ధాంత పునాదులు మనం పరిశోధించినప్పుడు అక్కడ కూడా నాలుగవ మెట్టు ఆత్మాభిషేకపు మెట్టు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనాలలో చదవండి. కాబట్టి చదివేసినానా, మారు మనసు పొందుటయు నిత్యమైన తీర్పును అనుపున అది మరలా వెయ్యక. కొంచెం ఆగండి. 6 విషయాలు చెప్పి ఏమంటున్నాడు? అనుపునాది. ఏమి అనుపునాది? ఏమండి చెప్పండి, ఆ పేర్లు చెప్పండి. మారు మనస్సు పొందుట, విశ్వాసము 2వది, బాప్తిస్మము లను, బహువచనం బాప్తిస్మము లను గూర్చిన 3వది, హస్తనిక్షేపణం 4వది. జాగ్రత్త గమనించండి. మృతుల పునరుద్ధానం 5వది, నిత్యమైన తీర్పు. అసలు సంపూర్ణ సంఖ్య ఏమిటి బైబిల్లో? మరి అక్కడ 7 రాళ్ళుంటే ఎంత బాగుండేది అనుకున్నా నేను నా చిన్నప్పుడు. 7 అడ్జస్ట్ చేస్తే ఎంత బాగుంది ప్రభు. అన్న 7 పాయింట్ ప్రసంగాలు ఉంటాయి కదా, కొన్ని 7 పాయింట్లు చెప్పుకుందాం కదా ప్రభువా. ఇప్పుడు బాప్తిస్మము లను అన్నాడు అంటే ఒకటా ఒకటి కంటే ఎక్కువ? ఎన్నున్నాయి బాప్తిస్మాలు బైబిల్లో అంటే, నేను నీళ్లతో బాప్తిస్మం ఇస్తున్నాను కానీ నా వెనుక వచ్చేవాడు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం, నీటి బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తి, రెండున్నాయి కనుక బాప్తిస్మము లను అన్నాడు. ఆ రెండు కలపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ప్రభువా? కాస్త మిస్టేక్ జరిగినట్టుంది కదా. అదే నేను రాయాలనుకో 7 పాయింట్ల ప్రసంగానికి అనుకూలంగా రాస్తాను. ఆ రెండు విడగొట్టాననుకో. మారు మనసు మొదటిది, విశ్వాసం 2వది, నీటి బాప్తిస్మం 3వది, ఆత్మ బాప్తిస్మం 4వది, హస్తనిక్షేపణం 5వది. ఎంత హాయిగా ఉంది 7 మెట్లు అని బాగుంటుంది కదా. నాకు అప్పచెప్తలా రాసేవాడిని, 7 లేకుండా 6 అయిపోయినాయి కదా. నువ్వు నాకు అప్పచెప్తే బాగుండు ప్రభువా, ఇంకా బెటర్గా బైబిల్ రాసేవాడిని అనుకున్నా. ప్రభు ఏమన్నాడు తెలుసా? నువ్వు విట్టంటోడు విట్ట రాసేవాడు అని నేను నీకు అప్పచెప్పలేదురా, అందుకే నీకు అప్పచెప్పలేదు అన్నాడు. చూడు బాబు, ఈ 6 రాళ్ళు ఇక్కడ ఉన్నాయి, మరి ముఖ్యమైన మూల రాయి ఉన్నాడుగా, ఆయన ఎక్కడ పెట్టుకుంటావు? నువ్వు ఇక్కడే 7 చేసేవనుకో, ముఖ్యమైన మూలరాయి కలిపితే ఎన్నవుతాయి? అదే సంఖ్య. ఇక పిచ్చి తెలివి నీకుంది కాబట్టి నేను నీకు ఇవ్వలేదు. అర్థమైందా? దేవుని మాటకు నోరు మూసుకొని లోబడిన వాడే ధన్యుడు, వాడు పొరపాట్లు చేయడు. దేవునికి స్తోత్రం కలిగిందిగా. మళ్ళీ నా బోడి తెలివి కూడా కలిపి నాకు అర్థం కావాలి, నీ దృష్టికి నచ్చితే అసలు దాని నిత్యత్వ విలువ లేనే లేదు. నీకు నచ్చినా నచ్చకపోయినా దేవుని మాట ప్రకారం జరిగిన కార్యానికి నిత్యత్వ విలువ ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగిందిగా. అంతేకాదు ప్రభు అన్నాడు, సరే బాబు హస్త నిక్షేపణం అనగా ఏంటో తెలుసా? నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన కృపావరము. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, 2వ తిమోతి 1:6,
మొదటి తిమోతి నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము. మొదటి తిమోతి 4:14 పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ఏమండి ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. ద్వితీయోపదేశ కాండము 9:9 న్యూట్రానమీ 34:9 ప్లీజ్. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువా మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మపూర్ణుడాయను. ఆత్మ వరములు జ్ఞానవాక్యము బుద్ధివాక్యము ఇత్యాది కృపావరములు కలుగునట్లుగా ఆత్మాభిషిక్తులైన ప్రవక్తలు అపోస్తలు హస్త నిక్షేపణ చేస్తున్నారు. కనుక హస్త నిక్షేపణము 4వ మెట్టు మీద ఎందుకు రాశానంటే 4వ పండగ పెంతెకోస్తు పండుగ కనుక అట్లా రాశాను. నీ లెక్క పదికి వెళ్ళిపోయింది అవునా? ఏమండి నా లెక్క ప్రకారం ఎక్కడికి వెళ్ళిపోయింది? 5 మీదకి వెళ్ళిపోయింది. కానీ పెంతెకోస్తు పండగలో కృపావరముల పంపిణీ ఉన్నది. ఆత్మాభిషేకము కలిగినప్పుడు విశ్వాసికి వరములు కలుగును. ఆ వరములు కలిగించే పండుగ 4వది గనుక వరములు అనుగ్రహించబడినట్టు హస్త నిక్షేపణము చేయుట నా సంకల్పము గనుక హస్త నిక్షేపణ మెట్టు 4 మీద పెట్టాను. ఇప్పుడు దేవుడు రాసింది బాగుందా, నా ప్లాన్ బాగుందా? ఏమండి నేను అలాగ కనీసం 101 సార్లు దెబ్బలు తింటా దేవుడి దగ్గర. చాలా సార్లు అలాగే అనుకునేవాడిని, ఈ వచనం రాంగ్ రాసావు ప్రభువ, నేను రాస్తే బాగుండు. ప్రతిసారి దేవుడే రైట్ అయ్యాడు, నేనే రాంగ్ అయ్యాను. ఇప్పుడు నేర్చుకున్నా, నాకు అర్థం కానప్పుడు కూడా దేవుని నమ్మాలని 23 ఏళ్ళు అయ్యాక నేర్చుకున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ఐఎమ్ హ్యాపీ విత్ ఎవ్రీ వర్స్ ఇన్ ద బైబిల్. పోనీ నాకు ఏమో నాకు కుదరకుండా ఉండే వచనాలు ఉన్నాయి, అసలు నచ్చవు నాకు అవి. వాటి కోసం కూడా దేవుని స్తుతిస్తున్నాను, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, బైబిల్ చదివేటప్పుడు కొన్ని అండర్లైన్ చేసుకుంటాం, కొన్నేమో అండర్లైన్ చేసుకో. నువ్వు అండర్లైన్ చేయనివి దేవుని మాటలు కావా? నువ్వు వదిలేసింది ఇంకోటి కూడా అండర్లైన్ చేసుకుంటాడు. ఏమండి అంటే నీకు నచ్చిందేమో దేవుని మాట అనుకుంటావు, నచ్చిందేమో నీకు అర్థము కానప్పుడు అది దేవుని మాట కాదనుకుంటావు. నువ్వు ఇంకా 4 జీవితంలో 4 దెబ్బలు తిన్నాక 4 అనుభవాలు నేర్చుకున్నాక వచ్చే సంవత్సరం మళ్ళీ బైబిల్ చదివినప్పుడు నిరుడు వదిలేసిన మాట ఇప్పుడు అండర్లైన్ చేసుకుంటావు అవునా? ఎవ్రీ వర్స్ ఇన్ ద బైబిల్ బిలాంగ్స్ టు మీ, బట్ ఐ టేక్ ఇట్, ఐ ప్రొసెస్ ఇట్ యాజ్ ఐ గ్రో అండ్ గ్రో విత్ ఈచ్ డే ప్యాసింగ్ బై. ఒక్కో దినము గడుచుకొలది, ఎదుగుకొలది. ఒకప్పుడు నాకు అక్కరకు రానివి ఇప్పుడు అక్కరకు వస్తాయి, ఒకప్పుడు నచ్చనివి ఇప్పుడు నచ్చుతాయి, ఇప్పుడు అర్థం కాదు ఎల్లుండి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన కానీ ఒకనొక టైం వస్తుంది, నీ పరిపక్వ దశకు వచ్చినప్పుడు బైబిల్లో ఒక వచనాన్ని వదలకుండా మొత్తం బైబిల్ అండర్లైన్ చేసుకుంటావు, అప్పుడు నువ్వు సంపూర్ణ సిద్ధి పొందావన్నమాట. దేవునికి స్తోత్రం కలిగిన కానీ ఏమండి నీ బైబిల్లో ఒకటి అండర్లైన్ కాదు, ఆదికాండం మొదటక్షర అక్షరం నుండి ప్రకటన ఆఖరి అక్షరం వరకు ఏది వదిలిపెట్టాలో అర్థం కావట్లేదు నాయన. అన్ని అమూల్యమైన మాటలే, అన్ని నాకు చెందిన మాటలే. ఎవ్రీథింగ్ ఇస్ అ ప్రెషస్ జెమ్ ఫర్ మీ. ఒక అక్షరం ఒక పొల్లు కూడా ఇందులో వ్యర్థమైంది లేదు. ఇవన్నీ నాకు విలువైనవి అనుకున్నప్పుడు నీ మైండ్ దేవునికి మొత్తం ట్యూన్ అయిందని అర్థం. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. మనమందరము కొన్ని గీతలు పెట్టి కొన్ని వదిలేస్తాం కదా, ఇంకా మన మైండ్ ట్యూన్ కాలేదని దేవునికి స్తోత్రం కలిగింది కానీ హల్లెలూయా. అండర్లైన్ చేయొద్దని నేను చెప్పడం లేదు. మీరు నా ఓల్డ్ బైబిల్ చూస్తే దాంట్లో ఎన్ని గీతలు ఉన్నాయో మీకు గజిబిజి గజిబిజి అయిపోతుంది. ఇక్కడ ఒక గుండ్రం చుట్టి ఆరో మార్కేసి ఈ గుండ్రం చుట్టి దీనికి పెట్టి అంతా అది చూస్తే మీకు అసలు బైబిలేనా సార్ ఏమిటి, ఇట్లా తయారైంది ఏమిటి అనుకుంటారు.
నా ఓల్డ్ స్టడీ బైబిల్, ఇంకోటి నా జీవిత రహస్యం చెబుతున్నాను. నేను సంవత్సరానికి ఒక బైబిల్ మారుస్తూనే ఉంటాను, ఎందుకంటే మార్కింగ్స్ ఉంటాయి కదా. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే చదువుతూ ఉంటే పాత ప్రసంగాలు వస్తూ ఉంటాయి. కొత్త ప్రసంగాలు రావాలంటే ఒకసారి అండర్ మార్క్ చేసింది మళ్ళీ చదవద్దు నువ్వు, అదే ఓల్డ్ ప్రసంగం వస్తుంది. అర్థమైందా? బోధకులు ఈ విషయం నేర్చుకోండి. ఎవ్రీ టైమ్ యూజ్ అ న్యూ బైబిల్, సో యూ విల్ గెట్ న్యూ మెసేజెస్. నీ కళ్ళు ఆ గీతలు చూడగానే పాత థాట్స్ మీదకి వెళ్ళిపోతాయి. అనుదినము నూతన మన్నా నీకు రావాలంటే మార్క్ చేయని బైబిల్ చదవండి, ఫ్రెష్ థాట్స్ వస్తాయి. అందుకే నేను ఎప్పుడు కొత్త బైబిల్ ఏడాదికో బైబిల్ మారుస్తానే ఉంటాను ఈ పాతికేళ్ళ బట్టి. నా శిష్యులు అవన్నీ మళ్ళీ తీసేసుకున్నారు చాలా వరకు. ఇప్పుడు ఈ బైబిల్ చూడండి, ఎక్కడ ఒక గీత లేదు. లేటెస్ట్ బైబిల్ ఇది. ఎందుకు లేదు తెలుసా? అసలు అండర్లైన్ దేని చేయాలో దేని ఆపాలో అర్థం కాక అసలు ఏది చేయకుండా వదిలేసి అర్థమైందా? ఐ హావ్ రీచ్డ్ ఎ స్టేజ్ వేర్ ఎవ్రీ వర్డ్ ఈజ్ ఈక్వల్లీ ప్రెషస్ టు మీ. ఎవ్రీ వర్డ్ బైబిల్లో మొట్టమొదటి మాట నుండి ఆఖరి మాట వరకు ఇందులో అసలు ఒకటి అండర్లైన్ చేస్తే కిందిది నాకు కాదన్నమాటేగా ఆ స్టేజ్కి వచ్చాను. అలాగ వచ్చే వరకు మీరు అండర్లైన్ పెట్టుకుంటానే ఉన్నాడు, తప్పులేదు. నేను చెప్పే పని లేదు, ఒక స్టేజ్కి మీరే వస్తారు. నేను చెప్పే పని లేదండి. ఎదిగి 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 ఒక మెట్టు మీదకి వచ్చినప్పుడు అసలు ఇందులో తీసేయాల్సిన మాట ఒకటి కూడా లేదనే పరిపక్వ దశకు వచ్చినప్పుడు అప్పుడు మీరు దేవుని నోటిగా ఉండగలుగుతారు, దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. దెన్ యు ఆర్ ద మౌత్ పీస్ ఆఫ్ గాడ్. నాట్ అంటిల్ దెన్ లెట్ అస్ గ్రో ఇన్ టు దాట్ మెచ్యూరిటీ. దేవునికి స్తోత్రం కలుగునగాక. పరిశుద్ధాత్మ యొక్క పాఠము ఎక్కడ చెప్పాలనుకున్న దేవుడు ఎన్నో మెట్టు మీద పెట్టారు దాన్ని. వెలుగు అనే అనుభవం చూపించాలి కనుక దీపస్తంభాన్ని నాలుగో మెట్టు మీద పెట్టాడు. వెలుగు అనే అనుభవం చూపించాలి, పరిశుద్ధాత్మ ద్వారానే కలుగుతుంది కనుక జ్యోతులను నాలుగో దినమున సృజించాడు. పరిశుద్ధాత్మ ద్వారా వరములు కలుగునని చూపించాలి కనుక హస్త నిక్షేపణమును నాలుగవ పునాది రాయిగా చూపించాడు. ఇంకొక విషయం చెప్పనా, ఈ పెంతకోస్తు పండుగను ఆచరించే విధానములో ఒక చిన్న మెలిక ఉంది అక్కడ. ఏమండి? లేవియాకాండం 23వ అధ్యాయం చూడండి. లేవియాకాండము 23వ అధ్యాయం 17వ వచనం. మీరు మీ నివాసములలో నుండి తూములో రెండేసి 10వ వంతులో గోధుమ పిండితో చేసి ఏమిటండి? ఇంతసేపు ఏం చెప్పుకున్నాం మనం? పులుపనగా దేవునికి అయిష్టము అసహ్యము, పులుపనగా పాపము అని చెప్పుకున్నాం. మరి ఇప్పుడు పెంతకోస్తు పండుగ నాడు రెండు పెద్ద రొట్టెలు చేసి దేవుని ముందు అల్లాడిని తర్పణంగా చేయాలి. అవి ఏ రొట్టెలు అయి ఉండాలి కనుక? ఓ దేవుని బిడ్డలారా, రెండవ పండగలో మనం పాపమును విసర్జించటమే పరిశుద్ధాత్మ పండగలో, తిరిగి పాపమును తెచ్చుకున్నవలేను అని ప్రసంగం చేయొచ్చా? ఏమండి? ఆయన కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కళంకమైనది. ఆ రెండవ మెట్టు మీదే పాపం చేయకుండా ఉండాలనుకున్నాం, ఇంకా రెండు మెట్లు ఎక్కాక మళ్ళీ ఇప్పుడు పాపం చేయటం ఏంటి? మరి దీనికి అర్థం ఏంటంటారు? ఇక్కడ ఒక లేఖన వ్యాఖ్యాన పద్ధతి సూత్రము నేర్చుకుందాం. పరిశుద్ధ లేఖనములలో ఒకే పోలిక వేరువేరు అర్థములను, ఒక్కోసారి పూర్తి విరుద్ధమైన అర్థములను వ్యక్తీకరించడానికి వాడబడవచ్చును. మరలా చెబుతాను, పరిశుద్ధ లేఖనాలలో ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకమైన భావములను వ్యక్తపరచడానికి కొన్ని అరుదైన సందర్భములలో ఒకే పోలికను దేవుడు ఉపయోగించును. సరే, రిపీట్ అగైన్. పరిశుద్ధ లేఖనములలో ఒకదానికొకటి
పూర్తిగా వ్యతిరేకమైన భావములను వ్యక్తపరచుటకు. పరిశుద్ధ లేఖనాలలో ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకమైన భావములను వ్యక్తపరచుటకు కొన్ని అరుదైన సందర్భములలో దేవుడు ఒకే పోలికను ఉపయోగించును. యేసు ప్రభువు యూదా గోత్రపు సింహం అన్న సైతాను గారిని ఏమన్నాడు, ఎవరిని మృంగుదునా గర్జించే అన్నాడు కదా. ఒక ఆయన ప్రసంగం చేశాడు, మళ్ళీ వచ్చి నన్ను అడుగుతున్నాడు, అన్న ఈ ప్రసంగం ఎలాగుందండి. పాపం అమాయకుడు తెలియక తర్వాత తెలుసుకున్నాడు అనుకోండి, అన్న మొన్న ఫలానా ప్రసంగం ఇలా చేశాను, మళ్ళా నీ ముందు చేస్తాను, ఎలా ఉందో విని చెప్పాను. సరే చేయమన్న. రెండవ రాకడ మీద ప్రసంగం చేశాను, నీ శిష్యుని కదా, మన సబ్జెక్ట్ రెండవ రాకడ ఫేవరెట్ సబ్జెక్ట్ అండి. ఏం చేశారంటే, ఓ ప్రియులారా, మన ప్రభువైన యేసు మొదటిసారి గొర్రె పిల్లవలే వచ్చను, రెండవసారి గొర్రె పిల్లవలే రావడం లేదు, ఆయన ఎవరి మృంగుదునా అని గర్జించే సింహం వలే వచ్చుచున్నాడు అని చెప్పారంట. మళ్ళీ నన్ను అడుగుతున్నాడు, ఎలా ఉంది ప్రసంగం? నా పరువు తీసావేదరా బాబు, సింహం అది వేరు, ఆ సింహం వేరు, ఈ సింహం వేరు అన్నాయన. యూదా గోత్రపు సింహము మన ప్రభు అని వేసి కానీ ఎవరిని మునిగుదురా అనేది సింహమనంగానే ఒకటే కాదు. చూడండి ఇంకొక ఆయన, నేనున్నప్పుడే ఒక కూటర్లో ప్రసంగం చేస్తున్నాను. ఏంటంటే, నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు గనక ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మము ఇచ్చు. ప్రిలారా, ఒకవేళ అగ్ని అనగానే నరకమే ఇంకేమీ లేదు, నరకములో అగ్ని ఉన్నది, ఆరని అగ్ని అగ్ని ఆరదు అన్నాడు కనుక నరకంలో అగ్ని ఉంది కనుక అగ్ని అన్నప్పుడల్లా అది నరకమే అయి ఉండాలి అని మనం తీర్మానిస్తే, మరి పెంతకోస్తు పండగ నాడు వారందరి తలల మీద కొంచెం కొంచెం నరకము వాలేనని చెప్పగలమా? ఏంటి వాళ్ళందరి మీద అగ్ని నాలుకలు విభాగింపబడి, అది ఏం అగ్నిది? నరకములో అగ్ని ఉన్నది, పరలోకములో దేవుని బలిపీఠం మీద కూడా అగ్ని ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకే పోలికను వేరువేరు భావములు వ్యక్తీకరించుటకు దేవుడు ఉపయోగించు. అలాగే అదే సూత్రమును బట్టి, బై ద సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, ఇది కూడా పులుపు అనేది కూడా అలాగే. పులుపు అంటే పాపమునకు సూచన, అది కొన్ని సందర్భములలో. ఇక పులుపు అన్నప్పుడల్లా పాపం కాదు, పులుపు అనున్నది పాపమునకు సూచన, కొన్ని సందర్భములలో పరిశుద్ధాత్మకు కూడా సూచన. ఎందుకో తెలుసా? ఈ రెండిటికి కూడా వ్యాపించే గుణమున్నది. దేవునికి స్తోత్రం కలుగునగాక. పాపము సంఘములో ఒక మూలకుంటే మొత్తం అందరూ జరిపోతారు. పాపం అనే పులుపు సంఘంలో ఒకడు తాగుబోతైతే మొత్తం తాగు నేర్చుకుంటారు. సంఘంలో ఒకరు జాగ్రత్తలో ఉంటే అందరు జాగ్రత్తలు నేర్చుకుంటారు. సంఘములో ఒకడు పరిశుద్ధాత్మ పూర్ణుడైతే అందరూ పరిశుద్ధాత్మ పూర్ణులు అవుతారు. దేవుని స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. పులుపు అనేది విస్తరించు గుణము కలిగినది. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం మనవి చేసి ముగించుకుంటాను. దేవుని రాజ్యం ఎటువంటిదో, పరలోక రాజ్యము ఎటువంటిదో ఆయన మనకు మత్తయి సువార్త 13వ అధ్యాయములో 7 పోలికలు 7 ఉపమానములు యేసు ప్రభు వారు అనుగ్రహించారు. ఆ 7 ఉపమానములలో 4వది పులిపింది. అగైన్ సీ ది యాక్యురసీ ఆఫ్ ది అరేంజ్మెంట్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్. ఎంత వండర్ఫుల్! అందుకే నేను అంటూ ఉంటాను, దేవుడు ఉన్నాడు అనడానికి నాకు ఇంకా ఏ నిరూపణ అక్కర్లేదండి. ఈ గ్రంథం ఉంది కాబట్టి తప్పకుండా దేవుడు ఉండే ఉండాలి, లేకపోతే దేవుడు లేకపోతే ఈ బుక్ రాయబడుట అసంభవమైన కార్యం. సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు ఒకడు లేకపోతే ఈ గ్రంథాన్ని ప్రపంచ మేధావులందరూ కలిసి వచ్చినా ఇందులో ఒక ముందు పేజీని కూడా రాయలేరు. ఈ అద్భుతమైన గ్రంథం ఉందంటేనే ఓహో దేవుడు ఎక్కడో ఉన్నాడని
అనుకోవాలి నాకు అది ఒక్కటే చాలు బికాజ్ ఐ నో ద బ్యూటీ ఆఫ్ ద బైబిల్ పరిశుద్ధాత్మకు సంబంధించింది ఏది చెప్పినా నాలుగు మీద చెప్తున్నాడు ఆయన ఎంతటి సర్వజ్ఞానమో చూడండి నాలుగవ పండుగలో పెంతకోస్తు పండుగ పులిసిన రొట్టెలు కావాలన్నాడు కదా ఈ మత్తయి సువార్త 13లో మొదటి ఉపమానమేమో నాలుగు రకముల నేలను గురించి చెప్పాడు రెండవ ఉపమానమేమో గురుగులు గోధుమల గురించి చెప్పాడు మూడవ ఉపమానము 31 32 వచనాల్లో ఆవజింగను పోల్చి చెప్పాడు నాలుగవ ఉపమానం 33లో ఒక స్త్రీ తీసుకొని మూడు కుంచముల పిండిలో దాచినటువంటి పిల్లని పిండిని పోలి ఒక స్త్రీ తీసుకొని ఒక పిండి ముద్దలో ఒక మూలకు పెట్టిందట బాగా వినాలి ఏం పెట్టిన ఒక మూల కాస్తంత పుల్లని పిండి నా ప్రశ్న ఏమిటంటే మూడు కుంచముల పిండిలో పుల్లని పిండిని దాచిపెడితే ముద్దంతా పులిసి పొంగిందట పిల్లారి లోపల రెండు కుంచములైతే పొంగదా అనుమానం ఏమండి రెండు కుంచములైతే పొంగదా నాలుగు కుంచములైతే పొంగదా మూడు కొంచాలే ఎందుకు ఏదో అజ్ఞానిని కదా నాకు ఇట్లాంటి అనుమానాలు వస్తూ ఉంటాయి ఏమండి ఎందుకు మూడు కుంచములు దేవుని బిడ్డలారా మూడు కుంచములు ఎందుకనగా ప్రతి వ్యక్తి కూడా ఒక త్రిత్వమై ఉన్నాడు విశ్వాసిలో శరీరము ఆత్మ ప్రాణం అనే మూడు భాగములున్నవి పరలోక సంబంధమైన సారమును పులుపును దేవుడు తీసుకొచ్చి ముందు మన ఆత్మకు అంటించాడు అక్కడి నుండి ఆ పులుపు వ్యాపించి వ్యాపించి ప్రాణమునకు ఆఖరికి రెండవ రాకలో శరీరానికి కూడా వస్తుంది మనం పొందబోయే స్వాస్థ్యమునకు సంచకరువుగా పరిశుద్ధాత్మను మనకిచ్చాడు ఆయన అది అడ్వాన్స్ మాత్రమే ఎక్కడో ఏ మూలక ఉన్న కాస్తంత పరలోక పులుపు నాలో నానాటికి వ్యాపిస్తూ ఉంది పరిశుద్ధాత్మ పొందినప్పుడు నాలో అది ఒక మూల మాత్రమే ఇప్పుడు నాలోని సగభాగమును ఆక్రమించింది కడబూరం రోగ లోపలను పూర్తిగా ఆక్రమించుకుంటుంది దేవునికి స్తోత్రం కలుగునగాక యేసు నాలో ఉంచిన పులుపు ఒక మూలకు ఉండిపోలేదండి నాలో రానురాను అది ఏమైపోతుంది రానురాను నాలో ఆ పులుపు ఆక్రమించుకొని వ్యాపిస్తూ ఉంది ఒక మూలకు అంటిస్తే ఆ ముద్దంతా పులుపు వ్యాపిస్తుంది విశ్వాసులో ఒక మూలకు పులుపు అంటించాడు విశ్వాసంతా పులుస్తూ ఉన్నాడు ఊరిలో ఒక మనిషిని నింపుతాడు ఆయన ఊరంతా పులిసిపోతుంది సంఘంలో ఒక మనిషిని నింపితే సంఘం అంతా పులిసిపోతుంది వ్యాపించుట అనే గుణము పరిశుద్ధాత్మకు ఉన్నది గనక ఈ వ్యాపించు గుణము కలిగినటువంటి ఈ పులిపిండిని ఆయన పరిశుద్ధాత్మకు సూచనగా పెట్టాడు నాలుగవ పండుగలో పులిసిన రొట్టెలు ఉన్నవి నాలుగవ ఉపమానం ఒక రాజ్యము పులిపిండితో పోల్చబడింది నాలుగవ పునాది రాయిగా హస్తనిక్షేపణ మనగా వరముల పంపిణీ వ్రాయబడింది నాలుగు 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 ఈ నాలుగులోనే వరముల పంపిణీ జరిగి ఆ పరలోక పులుపు నాలో వ్యాపించినప్పుడు నేను లోకమునకు వెలుగునై దేవుని కొరకు ప్రకాశించగలను దేవునికి స్తోత్రం కలుగునుగా పిల్లారా మిగతా పాఠం తర్వాత చెబుతాను ఈ జ్యోతులుగా ఉండుటలో మూడు అనుభవాలు ఉన్నవి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు సూర్యుడు మన ప్రభు అయిన యేసు చంద్రుడు నక్షత్రములు విశ్వాసులు సూర్యుడేమో మన ప్రభు అయిన యేసు చంద్రుడు సంఘముతో పోల్చబడ్డాడు నక్షత్రములనగా ప్రత్యేక ప్రత్యక్షత కలిగిన దేవుని నుండి ఒరిజినల్ రివెలేషన్ కలిగినటువంటి
దైవ జనులు భక్తులని అర్థం. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. చాలా మందికి ఒక సందేహం ఉన్నది, ఈ 7 దినాల సృష్టి కార్యక్రమాన్ని గురించే ఒక సందేహం ఉంది. మొదటి దినమున అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయం, రెండవ దినమున అస్తమయం ఉదయం కలగగా రెండవ దినము, మళ్ళీ అస్తమయం ఉదయం కలగగా మూడవ దినమాయం, నాలుగవ దినం ఏం చేసినా సూర్యుణ్ణి ఎన్నవ దినమున సృష్టించాడు, నాలుగవ దినమున సూర్యుడు సృష్టించబడితే మరి ముందు 3 రోజులు అస్తమించిందేమిటి ఉదయించిందేంటి ప్రశ్నే కదా. మొదటి రోజు అస్తమించింది ఉదయించింది అంటాడు, అసలు సూర్యుడు లేడేమి లేడు, ఏం అస్తమించింది ఏమిటి ఉదయించింది, ఎందుకు అలాగూ అడగాల్సిన ప్రశ్నే. నేను చెబుతున్నాను ప్రశ్నలు ఎప్పుడూ తప్పు కాదు, కానీ గురువు పాదముల చెంత శిష్యుడు అడిగినట్లుగా అడగాలి, కానీ పరిసయుడిలాగా అడగద్దు. అడగచ్చు, ఆయన ఎప్పుడు ఓలివల కొండ మీద అందరు అడిగారు శిష్యుకున్నాడా, ఓలివల కొండ మీద దినమంతా బోధ చేసి అలసిపోయి రాత్రిపూట ఓలివల కొండ మీదకి వెళ్ళి అక్కడికి వచ్చి ప్రాణం తిన్నారు. ప్రభువాను చెప్పిన మాట మాకు అర్థం కాలేదు, ఒక్కనాడు కూడా యేసు విసుక్కోలేదు. ఓపికగా స్తన్యమిచ్చే తల్లి తన బిడ్డకు పాలిచ్చినంత ప్రేమతో వారికి ఆయన వాక్యాన్ని బోధించారు. ప్రశ్నించడం తప్పు కాదు, కానీ పరిసయుని వలె పరిశోధించి ప్రశ్నలు అడుగుట తప్పకుండా తప్పే. మన ప్రశ్న ఏమిటి ఇప్పుడు మనం అస్తమయం ఉదయం అంటే దేన్ని అంటాం మనం? సూర్యాస్తమయము సూర్యోదయం. మరి అస్తమయం ఉదయం 3 సార్లు జరిగిన తర్వాత అప్పుడు సూర్యుడు, ఇదేం బైబిల్ అండి, రాంగ్ బైబిల్ అంటాడు ఒకడు. తొందరపడి మళ్ళీ చెబుతున్నాను, బైబిల్ ఎప్పుడు రాంగ్ కాదు. అయితే నువ్వు రాంగ్, నేను రాంగ్, లోకం అంతా రాంగ్, విశ్వం అంతా రాంగ్, కానీ బైబిల్ రాంగ్ కాదు ఎప్పుడైనా. దేవుడు ఒక పాఠము నేర్పుతున్నాడు. కారణం ఏమిటనగా, వంశావళిని బట్టి లెక్కలు కట్టినట్లయితే ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు అవతారమునకు 4000 సంవత్సరాలు ఉంది. దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు ఒక దినము కనుక 4000 సంవత్సరాలు 4 దినములను చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువు వారు నీతి సూర్యుడు కనుక ఆయన 4000 సంవత్సరాలకు వచ్చాడు. ఆదికాండములో సూర్యుడు 4వ దినమున సృష్టింపబడ్డాడు. ఆధ్యాత్మిక ప్రపంచానికి నీతి సూర్యుడు 4000 సంవత్సరాలకు అందుకే వచ్చాడు. మరి అంతకంటే ముందు ఏమిటి అస్తమించింది? అంతకుముందు వెలుగు కలుగునుగా కన్నాడు కదా, ఆ వెలుగే అస్తమించింది, వెలుగే ఉదయించింది అంతే. ఇక్కడ దేవుడు ఒక పాఠము నేర్పుతున్నాడు ఏమిటనగా, నీతి సూర్యుడు రాక మునుపు మన దేవుడు వెలుగై ఉండెను. ఆయా దేశములలో బిలాము వంటి అన్య ప్రవక్తలతో కూడా ప్రభువు మాట్లాడెను. బిలాము ఇశ్రాయేలీయుడు కాదు, బిలాము మోయాబీయుడు అన్యుడు, కానీ అబ్రహాము యొక్క దేవుడే, మోషే యొక్క దేవుడే బిలాముకు ప్రత్యక్షమై మాట్లాడాడు. బిలాము సున్నతి కలిగిన వాడు కాదు, అబ్రహాము సంతానం కాదు, కానీ బైబిల్లో అబ్రహాము దేవుడే బిలాముతో మాట్లాడే మనిషితో మాట్లాడినట్లుగా అన్య జనాంగములలో ప్రాచీన కాలంలో ప్రవక్తలు ఉండి కనుకనే ఋగ్వేదంలో యేసును గూర్చి రాశారు, సామవేదంలో యేసును గూర్చి అజామేదం రాయబడి, జొరాస్టర్ జండవేస్తలో ప్రభువును గూర్చిన ప్రవచనాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు రాక మునుపు సూర్యుడు లేకుండానే వెలుగేలాగు ప్రకాశించిందో, యేసు రాకమునుపు దేవుడు ఇండిపెండెంట్ గా అందరితో మాట్లాడాడు. కాని సూర్యుడు వచ్చిన పిదప వెలుగంటూ ఉంటే సూర్యుడిలోనే ఉంది. వెలుగు కావాలంటే సూర్యుడు కావాలి, సూర్యుడు అస్తమిస్తే వెలుగు మనకిక దొరకదు. 4వ దినమున సూర్యుడు క్రియేట్ చేయబడిన తర్వాత, సృష్టింపబడిన తర్వాత
సూర్యునికి వెలుపల మనకు వెలుగు అనేది లేదు. అలాగే 4000 ఏళ్లకు యేసు అనే నీతిశూరుడు వచ్చాక ఇప్పుడు యేసుకు వెలుపల దేవుడు దొరకడంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసు అవతారమునకు ముందు అందులతో దేవుడు మాట్లాడాడు. కానీ యేసు అవతరించిన తరువాత ఇప్పుడు యేసుకు వెలుపల దేవుణ్ణి వెదుకొద్దు, వెదికినా దండగే నీకు దేవుడు దొరకడు. దేవుడు ఎవరికైనా దొరికితే యేసు లోనే దొరుకుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అర్థమైందా? ముందేమో వెలుగు, తర్వాత సూర్యుడు. సూర్యుడు లేకముందు వెలుగున్నది, కానీ సూర్యుడు వచ్చాక సూర్యునికి వేరుగా వెలుగు లేదు. అలాగే యేసు అవతరించక ముందు మనుషులతో దేవుడు మాట్లాడాడు, కానీ యేసు అవతరించిన పిదప యేసుకు వేరుగా ఎవరికి దేవుడు కనబడడు, మాట్లాడడు. ఆ పాఠం నేర్పడం కొరకు 4వ మెట్టు మీద యేసును పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఎంత ఆలోచించుకున్నాడో ఏమండి, 7 మారులు కరిగి మట్టి మూసలో ఊదినంత వెండి అంత అవుతుంది. ఇదేం బైబిల్ అండి? 4వ రోజేమో సూర్యుడు అన్నాడు, ముందే అస్తమించను అన్నాడు. ఏమంత రాంగ్ అండి బైబిలు అంటే? ఆ మాత్రం బోడి తెలివి, ఆ మాత్రం బోడి అనుమానాలు దేవుడికి రాలేదా? ఇంక మాకెవరికి రాలేదా? నీకు ఒక్కడికి వచ్చిందా? ఏనండి, యువతలు చదివిన వాళ్ళు ఎంతమంది మేధావులు ఉన్నారండి, ఎవరికి రాలేదా? శిష్యుని వలే ప్రశ్న అడుగు, గురువులాగా చెప్తాం. పరిచయంలో అడిగితే మేము సద్దుకయంలాగా మాట్లాడతాం. అర్థమైందా? హిందీలో జైసేకో తైస అంటారు. నువ్వు ఎటువంటి రకం అయితే మేము అటువంటి రకం. దేవుడు కూడా అంతే, దయ గల వారిపై దయ చూపించును, కము చూపును దయ గల వారి పిలుచును, కఠినుల ఎడల వికటము చూపు, గర్విష్ఠుల యొక్క గర్వము నడచును, గర్విష్ఠుల యొక్క సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన యెహోవా నా బలమా, యదార్ఘమైనది నీ మార్గం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దయచేసి ఈ ఆఖరి స్టేట్మెంట్తో ఈ ప్రసంగాన్ని పాఠమును ముగించి వేస్తాను. గమనించండి, సూర్యుడు అనగా యేసు అని చెప్పుకున్నాం. ఏమండి, ఆకాశములో దేవుడు 2 విధముల జ్యోతులను చేశాడట. పెద్ద జ్యోతిని పగటిని ఏలుటకు చేశాడు, నక్షత్రములనేమో రాత్రిని ఏలుటకు చేశాడు. నక్షత్రములనగా దైవ ప్రత్యక్షత కలిగిన విశ్వాసులు అని చెప్పుకున్నాం. ఎందుకో తర్వాత వివరిస్తాను, చాలా విషయాలు దాటవేయవలసి వస్తోంది. మనకు అయిపోయిన రోజులు ఇంకా కూటాలు, అంచేత ముగించాలనే ఉద్దేశంతో వేగంగా పరిగెడుతూ ఉన్నాం. విశ్వాసులు లోకమునకు వెలుగునివ్వవలసిన సమయం ఎప్పుడు? సూర్యుడు ప్రకాశించుచున్న సమయంలో నక్షత్రములు కనబడవు, నక్షత్రముల యొక్క అవసరము లోకమునకు ఉండదు. సూర్యుడు కనబడకుండా ఉన్నప్పుడే రాత్రివేళనే నక్షత్రాలు, చంద్రుడు, వాటి ప్రకాశము లోకమునకు అవసరం. అలాగే ఆత్మీయ ప్రపంచములో సూర్యుడు కనబడని రాత్రి ఒకటి ఉన్నది, ఆధ్యాత్మిక రాత్రి. రాత్రిని దేన్ని అంటాము? విశ్వాసులు ఎప్పుడు ప్రకాశించాలి? రాత్రి వేళే ప్రకాశించాలి. రాత్రిని దేన్ని అంటాం? సూర్యుడు అస్తమించినది మొదలుకొని మరలా సూర్యుడు ఉదయించే సమయము దానిక ఉన్న మధ్యకాలం అంతటిని రాత్రి అని అంటారు. రాత్రి అనగా ఏమిటంటే, యేసు అనే నీతి సూర్యుడు కల్వరి కొండ మీద అస్తమించాడు,
మరలా కడబూరం రోగినప్పుడు మధ్యాకాశంలో ఉదయిస్తాడు. ఈ మధ్యకాలంలో లోకము ఆ సూర్యుణ్ణి చూడలేదు గనుక లోకమునకు యేసు కనబడని ఈ కాలం శిలువ యజ్ఞము మొదలుకొని రెండవ రాకడ వరకు ఆయన మేఘారూఢుడై వచ్చును. అప్పుడు ప్రతి నేత్రం ఆయన్ని చూచును. ఇప్పుడు చూడడం లేదు. ఈ మధ్య కాలమును రాత్రి అంటారు. యేసు ఈ లోకమును కనబడని కాలంలో లోకానికి వెలుగు ఉండాలంటే మనమే దిక్కు. యేసు ఈ లోకములో శరీరధారిగా లేని ఈ కాలంలో మనము ప్రకాశించాలి. ఆ ప్రకాశములో లోకము నడవాలి. లోకము సత్యదేవుని గ్రహించాలి. యేసు ఈ లోకంలో ఇప్పుడు కనబడడం లేదు. సంఘము కూడా ప్రకాశించలేకపోతుంది. సంఘము ప్రకాశించడం లేదు. కటిక చీకటి జనములను కమ్ముచున్నది. అందుకే ఆజ్ఞ లెమ్ము తేజోయిల్లుము అరైజ్ అండ్ షైన్ సేస్ ద లార్డ్. లేచి వెలగండి. ఎక్కడ వెలుగుతాం సార్? పరిశుద్ధాత్మను పొందితే కదా వెలగడం. లెమ్ము తేజోయిల్లుము అంటున్నాడు. నువ్వు ఒక జ్యోతివై ఆకాశ మండలములో ఆ నీతి సూర్యుడు లేనటువంటి లోటు కొంతలో కొంతైనా తీర్చగలగాలంటే నీకు పరిశుద్ధాత్మ శక్తి అవసరం. దేవునికి స్తోత్రం కలుగునుగా. లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చియున్నది. లెమ్ము యెహోవా మహిమనిపై దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక అద్భుతమైన సంగతి చెబుతాను. దీపస్తంభమును ఎన్నో మెట్టు మీద పెట్టాడు. దీపస్తంభము చేసే పని ఏమిటి? ప్రకాశించాలంటే దాంట్లోకి ఏం పోయాలి? మళ్ళా పరిశుద్ధాత్మ కావాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. ఏమండి, తైలము లేనిదే దీపస్తంభము ప్రకాశించదు. పరిశుద్ధాత్మ లేనిదే సంఘ దీపస్తంభము ప్రకాశించదు. నాలుగు మీదంతా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ. దేవుని బిడ్డలారా, ఈ మహా అనంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఆశీర్వాదమును మనం ఇంకెంతకాలం దూరం చేసుకుంటాం? పరిశుద్ధాత్మ పూర్ణతలోనికి మనము సాగి వెళదాం. సార్వత్రిక సంఘమును కూడా మనము నడిపించుకుందాం. ఈ గొప్ప సత్యము కొరకు మనం స్తంభాలమై నిలుద్దాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. తలలు వంచనగా ఇచ్చేసి మూసుకొని తలలు ఉంచు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా, నన్ను ఒక జ్యోతిగా చేయనాయన. ప్రభువా, నాలో తైలము పోయి తండ్రి. ఓ ప్రభువా, నన్ను ప్రకాశింప చెయ్యి, తేజరిల్ల చేయుము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. నాలోని పరిశుద్ధాత్మ సారము నేనున్న సంఘమంతటికి నీ విస్తరించినట్లు కురుపచ్చేయి. నాలోని పరిశుద్ధాత్మ పులిపిండి మా పట్టణమంతటికి నీ వ్యాపించినట్లు కార్యము చేయి. నాలోని పులుపు నాకే పరిమితం కావద్దు నాయన. ఓ, నా చుట్టుపక్కల వారికి దీన్ని అంటించగలిగే కృపదాయిచ్చేయి. ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగి నన్ను ప్రకాశింపచేయి, నన్ను విస్తరింపచేయి, అనేకుల బ్రతుకులు నా ద్వారా ప్రభావితం చేయి. హల్లెలూయా హల్లెలూయా. ఓ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రియ దేవుని సంఘమా, నీవు సంపూర్ణురాలవు కావాలని ప్రభు కోరుచున్నాడు. హల్లెలూయా. నీవు ప్రకాశించాలని నీ ప్రభు కోరుతున్నాడు. అవును, పరిశుద్ధాత్మ పూర్ణుడివి కావాలని ప్రభు కోరుతున్నాడు. నీటి సూర్యుడు కనబడని ఈ కాలములో నీవు కూడా ప్రకాశించకపోతే లోకానికి రక్షణ ఎలా కలుగుతుంది? కటిక చీకటి జనములను కమ్ముచున్నది. విగ్రహారాధన పెచ్చిమీరిపోతున్నది. నానా రకములైన దేవ విరోధ కార్యములు పెచ్చరిల్లుతున్నవి. దేవుని సంఘమా,
నువ్వు ప్రకాశించు, నువ్వు ప్రకాశించు, నువ్వు ఆత్మ తైలముతో అంటబడాలి. హల్లెలూయా 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 హల్లెలూయా.